Hallelujah. అయితే 51 ఒక కృత్రాలు చదివిన వాడి 58 ఒక కృత్రం ప్రధాన గాయకునికి అంతశేతు అనగా ఆగమినగా పాడగలిగినది దావీదు రచించిన కీర్తన అనుపద గీతం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అనేది నిజమా? నరులారా, మీరు న్యాయం బట్టి తీర్పు తీర్చుదురా? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడునే అబద్ధములాడుచు తగ్గిపోదు. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినపడుకున్నట్లును చెవి మూసుకొనినట్టు చెవిటి పాము వలె వారున్నారు. వారు నీళ్ళు వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలై పోవును. మీ కుండలకు ముళ్ళ కంపలు తగలక మునిపే అది పచ్చిదనైన ఉడికినదైనను ఆయన దాని నగరగొట్టుచున్నాడు. ఆక్రోశమండి. కావున నిషేధము నీతి మంతులు ఫలము కలుగునయు, నిషేధముగా న్యాయము తీర్పు తీర్చు లోకములు ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు. దేవుడి పక్షులకు తీర్చుకోమే. మరి యాభై చేతన మనం మన సహోదరైన వేరే ఆంటి వచ్చి ధ్యానించడం ఆశపడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 58 కీర్తన ధ్యానం చేస్తున్నామండి. దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన మనం ధ్యానం చేసినప్పుడు సైడ్ హెడ్డింగ్ ఏదైనా పెట్టాలి అంటే ఇది దుర్మార్గులకు శిక్ష. దుర్మార్గులకు యేసయ్య ఎటువంటి శిక్ష విధిస్తాడో ఈ కీర్తనలో మనం చూడబోతున్నాం. మొదటి వచనం, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా? నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? ఇక్కడ అధికారులు అంటే అధిపతులారా అంటే అధికారులు అని తర్జుమా చేయబడిన హీబ్రూ పదానికి అర్థం దేవుళ్ళు. ఆ అర్థం ఏంటంటే దేవుళ్ళు, దేవుడు నియమించిన పాలకులు అని అర్థం. అయితే మీరు
న్యాయమే బట్టి తీర్పు తీర్చుదరా అని అడుగుతున్నాడు అన్నమాట. రెండవ వచనంలో ఇలాంటి వారితో దావీదు రెండవ వచనంలో లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు, దేశమందు మీ చేతి బలత్కారం తూచి చెల్లించుచున్నారు. అంటే హృదయంలో చెడుతనం జరిగిస్తున్నారని చెప్తున్నాడు అన్నమాట దావీదు. ఇటువంటి వారితో దావీదుకి చాలా విచారకరమైన అనుభవం చవిచూశాడు. చాలా కీర్తనల్లో దావీదు గారు చెప్తా ఉంటారు కదా, పక్కనే ఉన్న కీర్తన 56వ కీర్తనలో, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అలాగే దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. ఆయన తోటి వారే ఆయన్ని అర్థం చేసుకోకుండా ఆయనకి సహాయపడకుండా వాళ్ళు ఆయన్ని చాలా బాధ పెడుతూ ఉన్నారనమాట. వాళ్ళు దేవునికి ప్రతినిధులుగా కాకుండా సైతానికి మాత్రమే ప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళతో దావీదు గారు చాలా బాధలు చాలా ఇబ్బంది పడి ఉన్నారనమాట. అలాగే మూడవ వచనంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన చోటనే అబద్ధములాడుచు తప్పిపోదురు అంటున్నాడు. తల్లి కడుపున పుట్టినది మొదలు వారు భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారని చెప్తున్నాడు దావీదు గారు. అయితే మనిషిలో ఉన్న భ్రష్ట స్థితిని ఇది తెలియచేస్తుంది అనమాట. వాళ్ళు ప్రతి వ్యక్తిలో మొట్టమొదటిగా కనిపించే పాపం ఏంటంటే ఈజీగా అబద్ధం ఆడటం. కనిపించే పాపం అబద్ధం ఆడతారనమాట. దీన్ని బట్టి దేవుడు కూడా నరులను చేసినందుకు పశ్చాత్తాపడ్డాడని మనం పాత నిబంధన గ్రంథంలో చూసాం కదా, ఒకసారి చూసుకుందామండి. ఆదికాండము 5వ అధ్యాయము ఐదు 5-6 వచనాలు. నరుల చిరుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఆయన మనుషులను చేశాడు కానీ వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ బుద్ధిని బట్టి దేవుడు నొచ్చుకున్నాడని మనం తెలుసుకున్నాం కదా. అలాగే 4వ వచనం చదువుకుందామండి. వారి విషము నాగు పాము విషము వంటిది అని రాస్తున్నాడు. పాముల కన్నా ప్రమాదకరమైన వారు ఈ మనుషులని దావీదు గారు చెప్తున్నారు. పాములది ఏముంది, నాంతరం బూది కాసేపు తాత్కాలికంగా దాన్ని ప్రభావం తప్పించి అంటే తాత్కాలికంగా దాన్ని బుట్టలో పెట్టి కప్పేయచ్చు, బుట్టలో పెట్టి దాని ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు, కానీ మనుషులు చాలా విపరీత బుద్ధి కలవారని చెప్తున్నాడు అనమాట. మనుషులు ఎలా ఉంటారంటే వారు చాలా ప్రమాదకరంగా ఉంటారు. పాము బుట్టలో పెడితే హాని చేయకుండా ఉంటది, కానీ మనుషులు పక్కనే ఉండి హాని చేసే వారై ఉన్నారని వారుగా ఉంటారని దావీదు గారు చెప్తున్నారనమాట. 5వ వచనం. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలే వారు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే చెవి మూసుకునేటట్టు ఉన్నారట. వాళ్ళు ఇక మనుషుల మాట వినరు, కనీసం దేవుడి మాట కూడా వాళ్ళు వినరు. వాళ్ళ భ్రష్టత్వంలోనే వాళ్ళు సాగిపోతూ ఉంటారనమాట. అలాగే 6వ వచనంలో, దేవా వారి నోటి పండ్లను విరగొట్టము, యెహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టము అని చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళ విషయంలో దేవుడు వారి పళ్ళు ఓడగొట్టినా తప్పు లేదనమాట, వారి పళ్ళను ఓడగొట్టమని చెప్తూ ఉన్నాడు. అలాగే 7వ వచనము చదువుకున్నట్లయితే, పారు నీళ్ల వలె వారు గతించిపోదురు, అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును, వారు కరిగిపోయిన నత్త వలె ఉందురు, సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందురు, మీ కొండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడని చెప్తున్నాడు. అది వాళ్ళ స్థితి ఎలా ఉందంటే ఎంత భయంకరంగా ఉందో చెప్తున్నాడు. అలాగే మనం పాత నిబంధన గ్రంథంలో ఏలి కుమారుల గురించి మనం చదువుకుని ఉన్నాం కదా. ఏలి కుమారులు వాళ్ళ దుర్మార్గతను బట్టి దేవుడు వాళ్ళని ఎంతలా శిక్షించాడో మనం చదువుకున్నాం కదా. మనకు తెలిసిన భాగమే ఒక్కసారి తీద్దామా. 1 సమూయేలు 2వ అధ్యాయము రెండో అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతానండి. ఏలి కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వాళ్ళు ఎంత దుర్మార్గులుగా ఉన్నారంటే ఆ వాక్య భాగం మనం ఒకసారి మీరు ఇళ్ళకెళ్ళి చదువుకున్నట్లయితే అర్థమవుతుంది. తెలిసిన భాగమే,
Walu, naivajam, arpinchalani, Yehova devudiki, vala alayani koste, naivajam arpinchakumunde, bali arpana jaragakumunde, pasuvu vadinchen ventane, kovuni arpinchakumunde, mamsam kavalani, yajgun kosam tisesukuntar, adavalata chala sabhyanga pravartistavuntar, varthanjigarani, eligaru chala pavitranga, chala parishuddanga unnaviti, kani kumarulu devan nansarinchukunna, vada tapipayunnar, kabati vala edala devudu, yanta goppa, sikshavalaki rappinchado, manam chadukunam, andu valana, jenilu Yehova ku naivajam chaitu yendu, asahya paratako, ayavunulu karanamayidiganuka, vari papamo, Yehova sanidini, bahu goppanayenu, vala sitini patti, devudu degiriki raavadaniki, jenilu jadisela unnarata, andukani, devudu vada meeda, chala maha, aina vari papamo, Yehova sanidini, bahu goppanayenu, ani chaptunnar, anta bayankaramana sitilo unna valani, devudu kaapadedu, devudu sikshaku gurichesadu, prathidandan daichesadu, ite manamu, padavachinam chadukunnatlaite, prathidandan kalugada, neethimantulu chuchi, santoshinchudru, bhaktihinulu, bhaktihinulu rakthamlo vadu, tama padamlanu kadugukundru, ikkada bhaktihinulu durmarkulaku sikshakaligite, neethimantulu anandinchara kani, avidanga aite chappatledu gani, vala vyaktigata pagapettukunna manaslo, durmarkulaki, lete bhaktihinulaki, sikshayengane, vila anandapadipotarani kaadu gani, kirtanakarunu uddesham, valaki devudu nyayam chekuchi, valaki sikshavirinchinappudu, valaki parisitini patti akkada nyayam jaraganani patti matrame, vala neethimantulu anandistaru, ani ikkada kirtanakarunu uddesham, padakundavachinam akkada chusnathleite, kavuna, nischayamaga neethimantulaku palamakalugunaniyu, nischayamaga nyayam tichu devudu lokamulo unnadaniyu, manushulu opukundru, de nischayamaga devudu neethimantulaku palamakalugunaniyu, nischayamaga nyayam tichu devudu lokamulo unnadaniyu, manushulu opukundru, manushulandru devudu evidanga aite, kanikaram chupinchavadu, evidanga nyayam jarigistadanedi, manushulandru telusukuntaranesi, kirtanakarunu chaptunnadanamata, asal chivariga, manushulandru ikirtana mottamlo manam chusnathleite, manushulandru telusukovalsindi edante, deeni patti devudu asal em chestunnadu, devudu variki em ardhamayyala, devudu edaina chesadu ante, adi manchike, adi kirtana dwara, davidgaru manaku telichestunnadanamata, kabati manandramu kuda, durmarkulaki kirtanalo evidamaina sikshapadindo, anyayasthulanu patti nyayavantulu evidamga anandincharo, alage davidgaru, tana thotivare tanane hinsinchinappudu, thotivare tana gurinchi, baadinche matlu, tana nashanam kavalani korukunnappudu, davidgaru etuvanti manovyadanu anubhavinchado, manandram chusam kada, deeni patti devuni mahimparustu, ayana aaradhitam, ayana goppatanani, manam ayana varninchukuntu, ayana goppatanani chaatichuppunam, devudi kirtana bhagani divinchinagaka, amen. Avane kochi bharadachana aspadu. Sarva bhuvana bhuti puti chede vada, sarvari kari ni kustotam naya.
ఆరాధన చేస్తున్నా నీ స్తోత్రం నాయనా నీ స్తోత్రం తండ్రి వాడి వాడి ప్రభు నామాన్ని మనం గణపరుద్దాం గొప్ప దేవుడవని కీర్తి సంపన్నుడవని గణమెత్తి నిన్న నేను గానమాడేదని రాజుల రాజువని రక్షణదుర్గమని కీర్తి నిన్నే తొడియాడేదని రాజుల రాజువని రక్షణదుర్గమని కీర్తి నిన్నే తొడియాడేదని
Deva, mi mata kucing sudah pergi. Hallelujah. Ah, ha, ha.
స్తోత్రం నాయనా మహా పరిశుద్ధుడివి మహోన్నతుడివి మహాగణుడు నాయనా అవును ప్రభువాయ తండ్రి నీవు గొప్ప దేవుడు నాయనా మా కొరికి నా తండ్రి చేయ దిగి నుంచి భూమికి దిగి వచ్చిన ఆయన నీ విలువైన రక్తాన్ని కార్చిన ఆయన మమ్మల్ని కన్నావు కొన్నావు తండ్రి ఎంతో నాయనా ప్రేమ ప్రభువా నీది ఏ ఇచ్చి రుణం తీర్చుకోలేదు తండ్రి అవును ప్రభువా దేవా ఎంత ఎటువంటి వారినైనా నువ్వు ప్రేమించేవాడు నాయన అందుని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన దేవా ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు తోడున్నారు ప్రభువా ఇకపోయి జరగబోయి ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి అయితే అని నామానికి మహిమకరంగా జరిగేటట్లు నాయన దేవయ్య జరిగించమని మీరే మహిమ పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన నజరేయుడు యేసునామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? మరి సమయంలో మరి సాక్షి చెప్పిన ఎవరైనా సాక్షి చెప్పడం కానీ స్పెషల్ సాంగ్ సాంగ్స్ కానీ ప్రేరేపించిన ఉన్నాయా? మెరీ అంటయా రెండు అంటే దాని తర్వాత గ్రీష్మ పాట, గ్రీష్మ తర్వాత చిట్టి. ఓకేనా పాప రెండు దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలు, కూడి వచ్చిన అందరికి వందనాలు. అయితే గడిచిన వారంలో మేము సడన్ గా విజయవాడ వెళ్ళి రావాల్సి వచ్చింది. ఆ ప్రయాణం అంతట్లో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. విజయవాడలో ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. అయినప్పటికీ బస్ ప్రయాణం, కారు ప్రయాణం అన్నిట్లో మాకు తెలియని ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా మాకు తోడయ్యుండి. ఒక దగ్గర అయితే మేము మాకు రిటర్న్ వెహికల్ లేదు రావడానికి. అక్కడికి అక్కడ అసలు పాసిబుల్ లేదు, వాహనం వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తుంది అనడానికి మానవ మాత్రంగా ఆలోచిస్తే అసలు అవకాశమే లేదు. కానీ దేవుడు గొప్ప కార్యం చేసి ఒక ఆయన మమ్మల్ని చాలా దూరం అన్నమాట, దగ్గర ఎన్ని కిలోమీటర్లో ఉంటుంది నాకు తెలియదు, కానీ అక్కడ మమ్మల్ని డ్రాప్ చేశారు. అరే అర్ధరాత్రి మేము 2 గంటలకు దిగాం బస్. మేము మా రోడ్డు జంక్షన్ లో దిగుతాం అనుకున్నాము, కానీ మేము పడుకునేటప్పుడు చెప్పాం, మా బాయ్కి చెప్పాం మమ్మల్ని లేపమని. అబ్బాయి ఏమో లేపలేదు. అయితే మా షాప్ దాటి ముందుకెళ్తున్నాం. ముందుకెళ్తుంటే మన ఇల్లు దాటిపోతుందని చెప్పింది సున్నమ్మ. గబగబా ఆపేము, ఆ టోల్ గేట్ దగ్గర ఆపేసాడు తను. అయితే ప్రవీణ్ కి ఫోన్ చేసాము, పెద్దల్లుడు వస్తానన్నాడు కానీ దూరం నుంచి దగ్గర దిగిపోతాం కదలే వద్దన్నాము. ప్రవీణ్ కి ఫోన్ చేస్తే నా తమ్ముడు ఊరు నుంచి వచ్చారు, వస్తానికి రెడీగా ఉన్నారు. దేవుడు ఆ టైంలో 2 గంటలప్పుడు రాత్రి అర్ధరాత్రి 2 గంటలప్పుడు ఆటోలు ఏముంటాయండి, మా కోసం ఆటో పంపించాడు దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగుందా. ఆ టైంలో ఆటో ఆపంగానే అతను ఇంటి వరకు తీసుకొచ్చాడు. ఇలా ప్రతి విషయంలో ఆయన నేను మీ దగ్గరే ఉన్నాను, మీకు సమీపంగా ఉన్నాను, మిమ్మల్ని కాపాడుతున్నాను అని ప్రతి చిన్న విషయంలో కూడా తను తాను నిరూపించుకుంటానే ఉన్నారు ఆయన. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. అయితే ఈ సమయంలో మరి సునీల వాళ్ళ అత్తగారు, మామగారు ఊరు నుంచి వచ్చి ఉన్నారు. మరి ఆ అమ్మాయికి, ఆమె పేరు నీలిమ, తనకి దేవుడు మంచి స్వరం ఇచ్చాడు. చాలా భక్తి గల కుటుంబం వారు. మన మధ్య ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ గారిని అడిగినప్పుడు తప్పకుండా పాడమని చెప్పండి అమ్మా అన్నారు. నీలిమ వచ్చి పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఆమెన్.
దేవునామానికి స్తోత్రాలు. మీకు జావకులకు వందనాలు, కూడిన సంఘమంతటికి వందనాలు. మాది విజయవాడ దగ్గర ఉండండి. వాళ్ళకి మత్తగారి అయితే మరి ఇంట్లో చూద్దామని వచ్చామా మన కాలశ్రమంలో. ఈరోజు దేవుని నామాన్ని మహింపరచాలని దేవుని సన్నిధికి వచ్చామా. దేవుడు మరి ఆత్మీయ ద్వారాగా ఈ రీతిగా నాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆకర్షించే ప్రియుడ, ఆకర్షించే ప్రియుడ, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన
అదృష్టానికి వేరేట్లు ఏంటి ధన్యం కదా. మరి చక్కగా పాడారు, థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు వచ్చినప్పుడు మీరు చక్కగా ఇక్కడ పాడితే మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అంటే మరి గ్రీష్మ అంత పాట పాడదాం. సాధు సుందర్ సింగ్ అని పాట పాడుతుంది. సాధు సుందర్ సింగ్ కై వందనాలు వేసయ్యా, సాధు సుందర్ సింగ్ కై వందనాలు వేసయ్యా, సాధు సుందర్ సింగ్ కై వందనాలు వేసయ్యా, సాధు సుందర్ సింగ్ కై వందనాలు వేసయ్యా. భారత దేశమందు సుందర్ సింగ్, పంజాబు రాష్ట్రమందు సుందర్ సింగ్, కుటుంబస్తుడైన సుందర్ సింగ్, యేసు శిష్యుడయ్యాడు సుందర్ సింగ్. భారత దేశమందు సుందర్ సింగ్, పంజాబు రాష్ట్రమందు సుందర్ సింగ్, కుటుంబస్తుడైన సుందర్ సింగ్, యేసు శిష్యుడయ్యాడు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్. చిన్నతనంలోనే సుందర్ సింగ్ తల్లి వెంట వెళ్తూ సుందర్ సింగ్, మంచి నేర్చుకున్నాడు సుందర్ సింగ్, మంచి బాలుడయ్యాడు సుందర్ సింగ్. చిన్నతనంలోనే సుందర్ సింగ్ తల్లి వెంట వెళ్తూ సుందర్ సింగ్, మంచి నేర్చుకున్నాడు సుందర్ సింగ్, మంచి బాలుడయ్యాడు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్. స్నేహితులందరితో సుందర్ సింగ్ సహవాసం చేస్తూ సుందర్ సింగ్, క్రీస్తు దోషి అయ్యాడు సుందర్ సింగ్, బైబిల్ని కాల్చాడు సుందర్ సింగ్. స్నేహితులందరితో సుందర్ సింగ్ సహవాసం చేస్తూ సుందర్ సింగ్, క్రీస్తు దోషి అయ్యాడు సుందర్ సింగ్, బైబిల్ని కాల్చాడు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్. ఆ రోజు నిద్రపోక సుందర్ సింగ్ దేవుణ్ణి వెతికాడు సుందర్ సింగ్, యేసును చూశాడు సుందర్ సింగ్, యేసు మాట విన్నాడు సుందర్ సింగ్. ఆ రోజు నిద్రపోక సుందర్ సింగ్ దేవుణ్ణి వెతికాడు సుందర్ సింగ్, యేసును చూశాడు సుందర్ సింగ్, యేసు
సాధు సుందర్ సింగ్ చెల్లెలు ఎంతమంది చూశారు? చేస్తారు అన్నా తక్కువ మంది చూశారు. చూడు కంపల్సరీ మీ అందరికి మన గ్రూప్ లో పెడతారు ఈరోజు లింగ్ వాట్స్ గ్రూప్ లో సాధు సుందర్ సింగ్ యాత్రకు ప్రయాణం పెడదాం. చూడండి ఒక్కసారి చూస్తే అసలు ఎందుకు అది సాధు సుందర్ ఎలా దేవుడు వచ్చారని మనకు తెలుస్తుంది. మరి ఇంకో సాక్ష్యమైన ప్రేరేపిషన్ అంటే ఇంకా చాలా డబ్బింగ్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా మూవీస్ ఉన్నాయి టచ్ చేయాల్సింది. మరి హడ్సన్ టైలర్ అని ఎవరు తెలుసా? ఎవరికైనా హడ్సన్ టైలర్, ఆయన చైల్డ్ మిషన్ అనమాట. సో ఆయన మూవీస్ చేశారు, తెలుగులో కూడా మేము అనువాదం చేసాం, బుక్స్ అనే స్క్రిప్ట్ రెడీ ఉంది. మరి ఇంకా మరి డబ్బులు కావాలి, మనకి కావాల్సిన ప్రణాళిక మనకు కావాలి కాబట్టి అవన్నీ త్వరగా మన ప్రాజెక్ట్ వర్క్ చాలా మిగిలిపోయి చెయ్యాలి, చాలా ప్రొడక్షన్ సాగిపోయాయి కాబట్టి మరి దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కన్నా హడ్సన్ టైలర్ మూవీ కూడా డబ్బింగ్ చేసినట్టుగా ప్రార్థన చేయండి. మరి మధ్యలో మన చిట్టి వచ్చి సారీ సాంగ్ పాడన ఆశపడుతుంది. ప్రైజ్ లార్డ్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మి నా
ఆనందం కోరే వడా నాశలు తీచే వడా క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యా నీ పాదములు వదలకుంది నీ మేలకు అలవాటయ్యా నీ పాదములు వదలకుంది నీకిష్టమైన దారి కనగంటి నీతో చేరి నీకిష్టమైన దారి కనగంటి నీతో చేరి యేసయ్యా 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 నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా హల్లెలూయా అంకుల్ పాడతారా విశాఖ అంకుల్ సాక్షి గౌరవం చెప్తారా సాక్షి గౌరీ జెస్సీ గారు అందరికి ప్రైజ్ న్యాయాధిపతులు వీరే పేరు తెలుసుకుందాం న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందాం న్యాయాధిపతులు వీరే పేర్లు తెలుసుకుందాం న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందాం పేర్లు తెలుసుకుందాం కార్యాలు తెలుసుకుందాం ఆత్మీయ క్షేమాభివృద్ధికి అన్వయించుకుందాం న్యాయాధిపతులు వీరే పేరు తెలుసుకుందాం న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందాం వత్మీయులు అరణ్యరాజును చంపి జయించాడు
ఏలు ఎలోను హతం చేసినారు వత్ని ఏడు ఆనందరాజును చంపి జయించాడు ఏడు ఎలోను హతం చేసినాడు చంగడు లేచి మోయామి వేసినాడు దేగోల ప్రవర్తి కణానురాజు సంహరింపజేసే చంగరు లేచి మోయాడి వేసినాడు దేగోల ప్రవర్తి కణానురాజు సంహరింపజేసే న్యాయాధిపతులు వీరే పేరు తెలుసుకుందా ఆ న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందా న్యాయాధిపతులు వీరే పేరు తెలుసుకుందా ఆయా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందా గిద్యోను మిద్యాను వారిని తరిమి వేసినాడు పరిపాలన చేశాడు విద్యోను మిద్యాను వారిని తరిమి వేసినాడు తోలాశాను పరిపాలన చేశాడు యాయిరు కొడుకులు 30 మంది ఊళ్ళు కట్టినారు ఎక్కలేచి అమోనీలను అణచి వేసినాడు యాయిరు కొడుకులు 30 మంది ఊళ్ళు కట్టినారు ఎక్కలేచి అమోనీలను అణచి వేసినాడు యాయాధిపతులు వీరే పేరు తెలుసుకుందా ధిపతుల కార్యాలు తెలుసుకుందా న్యాయాధిపతులు వీరే పేరు తెలుసుకుందా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందా ఇద్దాను ఏడేళ్ళు పరిపాలించారు ఏలోను దశాబ్ద కాలం న్యాయం తీర్చారు ఇద్దాను ఏడేళ్ళు పరిపాలించారు ఏలోను దశాబ్ద కాలం న్యాయం తీర్చారు అద్దోను 8 ఏళ్ళు అధిపతి అయ్యారు సంతోను 20 ఏళ్ళు కార్యాలు చేశాడు అద్దోను 8 ఏళ్ళు అధిపతి అయ్యారు సంతోను 20 ఏళ్ళు కార్యాలు చేశాడు న్యాయాధిపతులు వీరే పేరు తెలుసుకుందా ఆయా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందా న్యాయాధిపతులు వీరే పేరు తెలుసుకుందా ఆయా న్యాయాధిపతుల కార్యాలు తెలుసుకుందా పేరు తెలుసుకుందా కార్యాలు తెలుసుకుందా ఆత్మీయ క్షేమ వృత్తికి అన్వయించుకుందా న్యాయాధిపతులు వీరే పేరు తెలుసుకుందా ధిపతుల కార్యాలు తెలుసుకుందాం హల్లెలూయా చక్కటి పాడు మరి సమయంలో ఇంకెవరైనా సాక్షి చెప్తారా జమున చెప్తారా 6 మంత్స్ ఫుల్ సైన్ ఉంది చేస్తుంది ఏమన్నదా చెప్తావా 2 మినిట్సా సరే మీ సమయంలో మరి ఒక పల్లవి ఒక చరణం పాట పాడుకుందాం ఎన్ని కనెక్షన్ ఏది అది అడిగిన జరిగేది మీ చిత్రమే పాట పాడుకుందాం ఎన్ని కలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఎన్ని కలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఉంది నా ప్రార్థనాలు
ఆలకించుమ నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు అరవి పూలే నీ ప్రేమ పొందగా అరవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవే నన్నాదుకుంటివి నా పగలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవే నన్నాదుకుంటివి లోకమంతయు నన్ను విడచిన అందరికీ నా వందనాలు. సంబంధించిన పాస్టర్ గారికి నా వందనాలు. సంవత్సరం అయింది మిమ్మల్ని అందరినీ ఇలా చూసి 4 సంవత్సరాలు నా గురించి ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు నా గురించి ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నా వందనాలు. గత సంవత్సరం 4వ నెలలోని ఇక్కడ ప్రార్థన ముగించుకొని ట్రైనింగ్ అని చెప్పేసి వెళ్ళాను. 6 నెలలకి ఇంటికి వస్తానేమో అని అనుకున్నాను అనమాట. అంటే మిడ్టర్మ్ టెస్ట్ ఉంటుంది, సో కంప్లీట్ అయిపోయిన తర్వాత లీవ్ ఇస్తారు, ఇంటికి ఒక 15 డేస్ వెళ్ళొచ్చు అనేసి అన్నారు. సో వస్తానేమో అనుకున్నాను కానీ రాలేకపోయాను. కరోనా 2nd స్టేజ్లో ఉంది, సో లీవ్ ఇవ్వరు, ఇక్కడ మీరు కంటిన్యూ అవ్వాలి అన్నారు అనమాట. 6 నెలలకే చాలా కష్టంగా అనిపించింది, ఏ బాబో ఏముంటాం ఇక్కడ అన్నట్టుగా. సో అంటే 6 నెలల వరకు మన శరీరం మనది కాదనమాట, అంత విపరీతంగా ఉంటుంది. ఒక పక్క ఎండలు, మరొక పక్క ఉదయం 3 గంటలకు లేచి, 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గ్యాప్ ఉండదు అనమాట. నువ్వు నడిచి వెళ్ళటానికి కూడా టైం దొరకదు, పరిగెడుతూనే ఉండాలి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నడిచి వెళ్తే పనిష్మెంట్ దొరుకుతుంది అనమాట. సో వాళ్ళ కళ్ళ ముందు మనం నడవకూడదు. సో లోపల మనం ఎక్కడైతే పడుకునే బెడ్ ఉంటుందో అక్కడ మాత్రమే, అక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్ళడానికి మాత్రమే మనం చెప్పలేసుకొని నడుస్తాం. మిగతా ఏరియా అంతా కూడా పరిగెడుతూనే ఉంటుంది. 6 నెలలు అలా గడిచింది. ఏంటి పరిగెత్తడం అనిపించింది అనమాట. 6 నెలల తర్వాత చుట్టూ ఇవ్వట్లేదు, లీవ్ ఇవ్వట్లేదు, ఇక్కడే ఉంటున్నారు ఇంకా కంటిన్యూస్గా అని చెప్పారు.
అని చెప్పినప్పుడు అయ్యో ఏంటి ఇలా ఉంచేస్తున్నారు వీళ్ళు మమ్మల్ని అనుకున్నాం. కొద్ది రోజులు కొంచెం ఎమోషనల్ గా అందరూ ఫీల్ అయ్యారు. సడన్ గా పేరెంట్స్ నుంచి దూరంగా వచ్చి ఉండటం కదా. ఆ తర్వాత మా ట్రైనింగ్ ఆఫీసర్ సార్ కొంచెం మా మీద ఆలోచన చేసి అవుటింగ్ ఇచ్చారనమాట. ప్రతి ఆదివారం అవుటింగ్ ఉంటుంది, ఒక 2 అవర్సే. గవర్నమెంట్ వెహికల్ ఉంటుంది కదా, సో బస్ లోనే రోజుకి ఒక వారం ఆడపిల్లలు పంపిస్తారు అనమాట, ఒక వారం మగపిల్లలు పంపిస్తారు, అలా పంపించేవారు. సో అందువల్ల కొంచెం టైం అనేది తెలియకుండా గడిచిపోయింది. శనివారం సాయంత్రం వచ్చేసి ఈవినింగ్ పూట మూవీ వేస్తారు. అంటే వారం అంతా కష్టపడే కష్టం అంతా శనివారం మూవీ చూస్తూ గడిచిపోద్ది అనమాట. అంటే ఎంత కష్టపడినా అనిపించదు, మూవీ చూసేసరికి గడిచిపోయినట్టుగా అవుతుంది ఆ దినం అంతా. సో ఆ విధంగా దేవుడి కృప చేత అనేకమైన దెబ్బలు తగులుతాయండి. ట్రైనింగ్ అంటే అనుకున్నంత ఈజీ అయితే కాదు. అది చెప్పే వాళ్ళు అంటుంటారు కష్టంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది అని. వెళ్ళి చూస్తేనే కానీ కష్టం ఏంటన్నది తెలుస్తుంది అన్నట్టుగా, వెళ్ళేంత వరకు కూడా తెలియదు. నేను వెళ్ళిన కొత్తలో వెళ్ళినటువంటి 2 రోజులకే అండి. ఒక్కసారిగా 8 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి సడన్ గా బయటకు వెళ్ళటం అనేది ఫస్ట్ టైం నాకు కూడా. వెళ్ళినటువంటి 2 రోజులకి భూకంపం వచ్చిందండి. అసలు భూకంపం అంటే ఏంటో తెలియదు నాకు. ఇక్కడ మొత్తం భూమి చేయకపోతే మేము పడుకున్నాం. టైం ఎంతెందుకు కూడా ఐడియా లేదు నాకు ఆ టైంలో. మొత్తం చీకటిగా ఉంది. విపరీతమైన సౌండ్ వచ్చిందనమాట. షెడ్ అనమాట, షెడ్ మొత్తం ఊగిపోతుంది. నిద్రలో ఒకటిందేమో అనుకున్నాం. ఆ చీకటిలో కరెంటు కూడా లేదు, షెడ్ విపరీతంగా ఊగిపోతుంది, ఫ్యాన్లన్నీ సౌండ్ వచ్చేస్తున్నాయి, కింద భూమి చూస్తే కదిలిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక పిల్లలందరూ పరిగెత్తు బయటకు వచ్చారు. ఎటు వెళ్ళాలో తెలియదు. మొత్తం 36 మంది ఉంటారనమాట ఒక బ్యారక్ లో. 36 మంది ఆ చీకటిలో పరిగెట్టేటప్పుడు నడవటానికి ఒక చిన్న, ఇప్పుడు మీ కుర్చీ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో అంతే ఉంటుంది. ఇటువైపునే బెడ్స్ కి ఇటువైపునే బెడ్స్ కి ఈ చిన్న గ్యాప్ లోనే నువ్వు నడవాలి. సో పరిగెట్టేటప్పుడు బెడ్స్ అన్ని చెల్ల అంటే చండాలంగా అయితే అటు ఇటు జరిగిపోయేసరికి ఒక్కొక్కరి మీద తొక్కుని బయటకు వెళ్ళిపోవాల్సే స్థితి వచ్చిందనమాట. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు బెడ్ యొక్క ఎర్జిన మురికికి చాలా గట్టి తగిలింది. ఆ రోజు అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఎప్పుడూ ఏడవలేదండి. ఎప్పుడో భారం అనిపిస్తే ఏడుస్తాను, అంతకు మించి ఎప్పుడూ ఏడవలేదు. అలాంటిది బయటకు వచ్చేసి పెద్దగా అరిచాను అనమాట. అరిచేసరికి 2 నిమిషాలు మళ్ళీ నాకు నేనే కంట్రోల్ చేసుకొని ఎందుకు ఇలా వస్తున్నాను అనిపించింది. భయంకి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వచ్చేసాయి. ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి స్టాఫ్ గబగబా వచ్చారు. వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకొని గ్రౌండ్ కి తీసుకెళ్ళారు అనమాట. ఒకవేళ భూకంపం పెద్దదైతే షెడ్ ఏమైనా పడిపోతుందేమో పిల్లల మీద అని చెప్పి ఎప్పుడైతే గ్రౌండ్ కి తీసుకెళ్ళిపోయారో పిల్లలందరినీ. కొంత సమయానికి కంట్రోల్ అయింది, షేకింగ్ అనేది కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు యథావిధిగా మళ్ళీ బట్టకు లోపలికి బ్యారక్ లో పంపించేశారు. పంపించేసిన తర్వాత నిద్ర రాలేదండి. మళ్ళీ ఎక్కడ భూకంపం వస్తుందో అన్న భయంకి నిద్ర పట్టలేదు. ఇంకా తెల్లవారు యథావిధిగా 3 అయిపోయింది. లెగిచి లేవాలి, రన్నింగ్ వెళ్ళాలి, రావాలి. ఎంత వర్షం పడినా, ఎంత భూకంపం వచ్చినా, ఎంత తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతున్నా సరే సమయం అనేది అక్కడ ఆపడానికి అనేది వీల్లేదండి. ఒక షెడ్యూల్ అనేది ఎలా అయితే స్టార్ట్ అవుతుందో షెడ్యూల్ ఖచ్చితంగా డే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అలా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఆ యొక్క సిచ్యువేషన్ అక్కడ చూసానండి. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఫైర్ ఆల్ఫా బ్రేబో చార్లీ అని 3 కంపెనీలు ఉంటాయి ఆడపిల్లలకి. ఆల్ఫా కంపెనీలో సడన్ గా అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ అయ్యి కొంచెం అగ్గి అనేది అక్కడ రాజుకుంది అనమాట. సో ఆ రోజు ఆ కంపెనీలో రాజుకునేసరికి మొత్తం అన్ని కంపెనీలకి లైట్ ఆఫ్ చేసేస్తే అక్కడ ఏం జరిగిందన్నది ఇన్ఫర్మేషన్ రాదండి. ఏం జరిగినా ముందు ఆ పిల్లలందరినీ బయటికి పిలిపించేస్తారనమాట, ఎవరికి ఎటువంటిది హాని జరగకూడదని. బయటికి వచ్చేసాం. నేనేమో వాష్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఆ టైంలో వెనుకాతలు ఉన్న బ్యారక్ నుంచి పిల్లలందరూ అరుస్తున్నారనమాట. నార్మల్ గా అరిచే అరుపుకి అనుకోకుండా భయంకరంగా అరిచే అరుపుకి తేడా ఉంటుందండి. ఏంటి ఇలా అరుస్తున్నారు, ఏం జరిగిందన్న డౌట్ వచ్చి గబగబా డ్రెస్ వేసుకొని బయటకు వచ్చాను. వచ్చేసరికి ఎవరు లేరు బయట, ఎవరు లేకపోతే నా డ్రెస్ అలా పట్టుకొని అలా బయటకు వెళ్ళిపోయినండి. చీకటి కొనడం వల్ల ఎవరు ఏ డ్రెస్ లో ఉన్నారో తెలియదు, ఏం తెలియలేదు. అక్కడ మొత్తం సార్లు అందరూ వచ్చి ఫైర్ స్టేషన్ వచ్చి మొత్తం బంద్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ లోపలికి పంపించారండి. అదొక సిచ్యువేషన్ చూసాను. అంటే
ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలియనటువంటి సంఘటనలు తెలుసుకుంటాం అన్నట్టుగా అన్ని అన్ని వింత కార్యక్రమాలు అన్నమాట. అసలు వెళ్ళి నేను ఇలా ఉంటానని కానీ ఇలా చేస్తానని కానీ నేనైతే అనుకోలేదండి. కేవలం సంవత్సరం పాటు ఆయన రెక్కల కింద ఇలా ఉండగలిగాను, ఈరోజు మళ్ళీ మీ అందరికి ముందు వచ్చి సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే కేవలం దేవుని కృప అండి. ఇంకొకటి ఏంటంటే రన్నింగ్ చేయడం అనేది నార్మల్ గా ఇక్కడ ఆల్రెడీ ఒక 4 రౌండ్లు వేస్తే 1600 మీటర్లు అయిపోతుందిలే అనుకున్నా. కేవలం అదొక్కటే నేను నేర్చుకొని వెళ్ళాను ఇక్కడ నుంచి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 3.2 అనేది ఉంటుందండి, ఒక వెపన్ పట్టుకొని పరిగెత్తాలన్నమాట. మొత్తం మన వెయిట్ తో పాటు వెపనే ఒక 4 కేజీలు ఉంటుంది. ఒక 300 మీటర్లు 3.2 అంటే 3,800 మీటర్లు వెళ్ళేసి రావాలన్నమాట. అలా వచ్చి వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది, ఒక మనిషిని మనం భుజం మీద ఎత్తుకొని ఒక 200 మీటర్లు వెళ్ళాలి. ప్రతిదీ టైమింగ్ ప్రకారంగానే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అన్ని చేయించేటప్పుడు ఎక్కడైనా ఫెయిల్ అయ్యాము అనుకో మళ్ళీ ఆ రోజు పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ తప్పించడం కోసం కష్టపడాల్సి వస్తుంది ఉదయం లేచేసరికి. అయితే ఒక రోజు ఏమైందంటే ఇలా చేస్తున్న షెడ్యూల్లో ఒక 2 రాడ్లు ఉంటాయండి, 9 ఫీట్ ఉంటుంది ఒక్కొక్క రాడ్డు. ఒక రాడ్ నుంచి ఇంకొక రాడ్డుకు వెళ్ళాలన్నమాట. సో ఈ గ్యాప్ లో మధ్యలో ఒక తాడు ఒక్కటే ఉంటుంది, అయితే చేతులతో పట్టుకొని వెళ్ళాలి లేదా కాళ్ళు పైన వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు ఈ గొట్టం పైన ఎక్కాను పైకి, తాడు మీద పడుకోవాలన్నమాట, కొంచెం బెండ్ అవ్వాలి. అవుతున్న సమయంలో కిందకి పడిపోయాను, స్కిడ్ అయ్యి పడిపోయిన తర్వాత ఫస్ట్ టైం కదా నాకు చాలా భయం వేసింది. పడితే వెంటనే లేచిపోయి అటు ఇటు తిరిగి నేను మళ్ళీ ట్రై చేస్తాను సార్ అని చెప్పేసి అంటే ఆయనకి డౌట్ వచ్చింది, ఏంటి అమ్మాయి అంత పైన పడిపోయినా సరే ఏడవలేదు నొప్పి వస్తుంది అని కూడా అనుకున్నా మళ్ళీ చేస్తాను అంటుంది ఏంటి అనేసి ఆయన అన్నారు, నువ్వు బెండవు కిందకు వంగవు అన్నారు. వంగున్నాను, లేచాను, ఇక్కడ నుంచి అక్కడ వరకు పరిగెత్తెళ్ళు అన్నారు. పరిగెత్తేళ్ళాను, సరే నువ్వు బ్యాగ్ మీ లగేజ్ పట్టుకుని వెళ్ళిపో అన్నారనమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు వెళ్ళిపోమన్నారు అన్నది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఈవెంట్స్ వచ్చినప్పుడు వేరొక అమ్మాయి అదే సిచ్యువేషన్ లో పడిపోయింది. పడిపోతే తను బ్యాక్ సైడ్ వాటర్ బాటిల్ ఉంటుంది అనమాట, 1 కేజీ ఉంటుంది వాటర్ బాటిల్ వెయిట్. ఆ బాటిల్ దానికి వెన్నుపూసలు తగిలేసింది. తగిలేస్తే తను పడిపోయి చాలాసేపు లేవలేకపోయింది. 3 ఇన్స్ట్రక్టర్ మేడమ్స్ వచ్చి తనను లేపి అంబులెన్స్ ని పిలిపించి గబగబ పంపించారనమాట. నేను అప్పుడు ఆలోచించాను, ఆ రోజు నేను ఇలానే పడిపోయింది పైనుంచి, కానీ నేనేం అరవలేదు చేయలేదు, ఈరోజు ఆ అమ్మాయికి అలా చేసింది అనిపించింది అనమాట. ఆ రోజు నాకు కూడా దెబ్బ తగిలింది, నాకు వెన్నపూస్తే తగిలింది కానీ నాకు అనిపించలేదు అనమాట. తగిలింది అనే భయం అయితే నాకు అనిపించలేదు, వదిలేసాను క్యాజువల్ గా. ఆ తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్తే ఒక 1 వారం రోజులు బెడ్ రెస్ట్ రాస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటం ఎంత మంచిది అనమాట. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాం అనుకో రిలిగేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంత కష్టపడి చేసిన తర్వాత వన్స్ రిలిగేట్ అయ్యామనుకో యథావిధిగా మళ్ళీ ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత కూడా. ఆ విధంగా ఏంటి ఈ అమ్మాయి ఇలా పడిపోయిందా అనిపించింది. కొద్ది రోజుల తర్వాత నేను పడిపోయినటువంటి కేటకరాలు అంటారు దాన్ని, అక్కడి నుంచి పడిపోయాను. కొద్ది రోజుల తర్వాత మంకీ రూప్ ఇచ్చారనమాట. మంకీ రూప్ అనేది అది కూడా 2 గొట్టాలే ఉంటాయి, కింద నుంచి తాడుతో పైకెక్కాలి, పైనుంచి కాళ్ళు చేతులతో తాడు మొత్తం పట్టుకొని అవతల నుంచి తాడుతో దిగాలన్నమాట. ఇటు నుంచి తాడు పైన ఎక్కాను, సపోర్ట్ ఇచ్చారనమాట తాడు స్టార్టింగ్ లో కదా తెలియదని చెప్పి. నా వెయిట్ అప్పటికి 54 కేజీలే అండి, అంత వెయిట్ని కూడా ఆయన కుడి చేతులతోనే పైకి పుష్ చేస్తే బాగానే పైకి ఎక్కాను. పట్టుకున్నప్పుడు గ్రిప్పింగ్ అనేది ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట, పట్టుకునే విధానం ఉంటుంది. నేనేం చేస్తానంటే పట్టుకునేటప్పుడు ఇలా పట్టుకుంటూ వదిలేసాను, అంటే నా లెఫ్ట్ హ్యాండ్ కొంచెం సపోర్ట్ తక్కువ ఉంటుంది అనమాట, రైట్ హ్యాండ్తో కొంచెం బాగానే బ్యాలెన్స్ చేయగలుగుతాను. 2 చేతులతో పట్టుకోవాలన్నమాట, ఒక చేత్తో పట్టుకొని ఒక కాలు మార్చుకోవాలి, మరొక చేత్తో పట్టుకొని మరొక కాలు మార్చాలన్నమాట. సో మార్చే సమయంలో చెయ్యి వదిలినసరికి మొత్తం గ్రిప్ వదిలేసాను, కిందకు వచ్చి పడిపోయాను. అక్కడ కూడా పడిపోయేసరికి ఏం అనిపించలేదు, అంటే క్యాజువల్ గా తీసి, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళకూడదని ఇక్కడ ఫిక్స్ అయ్యాను అనమాట. హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ బెడ్ రెస్ట్ రాసేసి ఉంచేస్తారో అన్న ఆలోచనతోనే ఉండిపోయాను. సో అప్పుడు కూడా దేవుని కృప వల్ల ఒక దెబ్బ అనేది కానీ తగలకుండా, తగిలినా సరే అది నొప్పి అనేది అనిపించకుండా ఆయన దగ్గరికి ఎంతగానో భద్రపరిచారండి. ఇంకొకటి ఏంటంటే ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా మంది అంటుంటారు అనమాట, మీరు ట్రైనింగ్ చేస్తున్నారు కదా
మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. కానీ మనం చెప్పటం కన్నా వెళ్ళి చూస్తేనే అది తెలుస్తుందండి ఆ యొక్క కష్టం ఏంటన్నది. చాలా మంది అంటుంటారు ట్రైనింగ్ కొందరికి కష్టంగా జరుగుతుంది కొందరికి ఇష్టంగా జరుగుతుంది అంటారు కదా. సో మనం ఇష్టంతో వెళ్ళేటప్పుడు అది కష్టంగా అనిపించదండి ఎందుకంటే అది ఇష్టంతో ఉంటుంటాం కదా. అందుకు ఇక్కడ కష్టం అనేది ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవన్నీ చేసినప్పుడు కాదు కానీ పనిష్మెంట్స్ ఇస్తారండి. ఆ పనిష్మెంట్ టైంలోనే విపరీతమైన దుఃఖం వస్తుంది అనమాట. నేను ఈ సంవత్సరం మొత్తంలో అనుకోకుండా నాకు తెలియకుండా ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే ఏదైనా దెబ్బ తగిలితే ఏడవచ్చు లేదంటే ఏదైనా కారణం ఉంటే ఏడవచ్చు. కానీ నాకు నాకుగా తెలియకుండానే భారం అనిపించి ఏడిచేటటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. అలా ఆ విధంగా వచ్చినప్పుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు బాధ అనిపించేది ఏంట్రా బాబు ఇలా ఇస్తున్నారు పనిష్మెంట్. పనిష్మెంట్ అనేది ఒక్కరికే ఇవ్వరు మళ్ళీ ఒక్కరు 125 మంది అనమాట ఒక కంపెనీకి ఉంటారు ఆడపిల్లలు. 125 మందిలో ఒక్క అమ్మాయి చిన్న గల్తీ చేసినా చిన్న పొరపాటు చేసినా మొత్తం 125 మందిని బయటికి పిలిపిస్తారండి. అది ఏంటి అనేది ఆలోచన లేకుండా పనిష్మెంట్ ఇస్తారనమాట. సో అది ఎండలో రన్నింగ్ చేయించవచ్చు గ్రౌండ్కి తీసుకెళ్ళి మొత్తం బట్టలని పాడు చేయించవచ్చు పడుకోబెట్టి బాటిల్స్ చేయిస్తారనమాట. విపరీతమైన ఎండలోనే అవి చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడే జస్ట్ దొరికింది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుకుందామా అన్న టైంకి మళ్ళీ పిలిపించి ఇవన్నీ చేయించేసరికి చాలా భారంగా బాధగా అనిపిస్తుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్ నుండి కూడా దేవుడు ఎంతగానో కాపాడారండి. మన వల్ల ఏదైనా తప్పు అయితే ఎక్కడా జరగకూడదండి ఎందుకంటే ఏదైనా చిన్నది కానీ పాయింట్అవుట్ అయ్యాం అనుకో అది చాలా పెద్దగా అవుతుంది అనమాట. మన కంపెనీలో జరగవచ్చు కానీ అది మెయిన్ ఆఫీసెస్ వరకు వెళ్ళిపోతుంది. ఏ చిన్న కలిపి జరిగినా అక్కడ వరకు వెళ్తుంది. ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆడపిల్లలకి చాలా కేరింగ్ చూస్తారండి తల్లిదండ్రులు కూడా. అంత నేను అనుభవించింది అయితే అది తల్లిదండ్రులు కూడా అంత కేరింగ్ చూపిస్తారో లేదో తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి బయట మన కంపెనీ వరకు అయితే ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదండి. పొరపాటున ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలన్నా పక్క కంపెనీకి వెళ్ళాలన్నా పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అనమాట. లేదంటే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా ఒక మేడంనే నువ్వు తీసుకొని వెళ్ళాలి తప్పితే నీ అంతలను వెళ్ళటానికి వీల్లేదు. అనుకోకుండా ఎప్పుడైనా పడుకునే సమయంలో ఎవరికైనా ప్రాబ్లం అయ్యింది అనుకో బ్రీతింగ్ ప్రాబ్లం అనేది. ఇప్పుడు చాలా మంది కరోనా పాజిటివ్తో చాలా అమ్మాయిలు వచ్చేయటం వల్ల వాళ్ళందరికీ సడన్ గా నైట్ టైం బ్రీతింగ్ ప్రాబ్లం రావడం హార్ట్ లో పెయిన్ రావడం విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఆ సమయంలో కూడా మేడమ్స్ అందరూ అసలు ఆ సిచ్యువేషన్ ఎలాంటిది అవనివ్వండి ఉదయం అంతా మాతో మేడమ్స్ సార్జ్ కూడా ఉదయం మేము ఎన్నింటికి అయితే లేస్తాం 3 లేస్తారు వాళ్ళు కూడా మాతో పాటగానే ఉంటారు అన్ని విషయాల్లో. పడుకునే సమయం వచ్చేసరికి ఎవరికైనా ఇబ్బంది పడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అసలు వాళ్ళ ఇబ్బంది అనేది కూడా బయటకి చూపించకుండా మేడం పలానా అమ్మాయికి బాగాలేదు ఒకసారి వస్తారా అమ్మాయి రూమ్కి వెళ్ళాలి అంటే సరే మీరు ఇష్టం వెళ్ళండి నేను వెంటనే వస్తానంటారు అనమాట. అంత కేరింగ్ చూపిస్తారండి వాళ్ళు చూపించేటటువంటి కేరింగ్ వల్లే మనం తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని కుటుంబానికి దూరంగా ఉన్నామని ఆ విషయాన్ని మర్చిపోతాం అనమాట. సో వాళ్ళ కేరింగ్ అనేది చూపించకపోయిందంటే ఖచ్చితంగా అనిపిస్తుంది వీళ్ళేంటి ఇలా ఉంటున్నారు వెళ్ళిపోతాం ఇంటికి అనే భయం అనేది మనలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క తల్లిదండ్రులు అనేది జ్ఞాపకం వచ్చారో అక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే చేయడానికి అంగీకరించలేమండి. మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే పని కూడా అంతే ఫాస్ట్ గా చేయగలుగుతా అంటారు. సో మేడమ్స్ సార్స్ కూడా ఎంత కేరింగ్ చూపిస్తారంటే మా మీద వాళ్ళు చూపించే ప్రేమ అభిమానం కేరింగ్ కూడా అలానే ఉంటుందండి. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఒక సంవత్సరం గడిచి వెళ్ళిపోతున్నప్పుడు మగపిల్లలకైతే పర్మిషన్స్ ఇచ్చేసారండి వెళ్ళిపోవచ్చు సార్స్ అందరూ అని. ఆడపిల్లలకి పర్మిషన్ ఇవ్వలేదండి ఆఫీసర్స్ ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క అమ్మాయి మొత్తం వాళ్ళ బెటాలియన్ కెళ్ళిపోయిన తర్వాతే మీరు వెళ్ళాలి అని చెప్పేసి ఒక రూల్ పెట్టేసరికి మేడమ్స్ అందరూ కూడా అలానే ఉండిపోయారు. వాళ్ళకు కూడా యూనిట్స్ ఉంటాయన్నమాట వాళ్ళ యూనిట్ కి కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. మా గురించి పర్టికులర్ గా వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుండి వచ్చారనమాట. సో మేము ఉన్నంత వరకు మాతో పాటుగా వాళ్ళు ఉన్నారు. మేమైతే మాకైతే ట్రైనింగ్ అయిపోయింది మేము మళ్ళీ మా యూనిట్ కి వెళ్ళిపోతాం కదా. సో మాకంటే ముందుగా వెళ్ళిపోయే ఛాన్సెస్ వాళ్ళకు ఉంటాయి వేరే దగ్గర ఎక్కడైనైతే. కానీ మా కంపెనీలో అలా చేయకుండా సో ప్రతి ఒక్క అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాతే మీరు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళందరూ ఆగిపోయారు అనమాట. సో అందరూ అమ్మాయిలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మేడమ్స్ అందరూ బయలుదేరారు అక్కడ నుంచి. సో అక్కడ ఫస్ట్ నేను ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళగానే ఒక
క్రిస్టియన్ మేడం కనిపించారు. కనిపించగానే చాలా ఆనందం అనిపించింది, ఆహా ఇక్కడ కూడా ఉన్నారు అని చెప్పేసి. స్టార్టింగ్ లో మేడం కనిపించారు, కొద్ది రోజుల తర్వాత తను వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోయారు అనమాట. సో అయినప్పటికీ మేడం, మేము ఎన్ని కంపెనీస్ చేంజ్ అయినప్పటికీ కూడా వాళ్ళ కాంటాక్ట్స్ మా దగ్గర ఉంచి మీకు ఏమైనా అవసరం అయితే చెప్పండి అమ్మ, మీకు ఒకవేళ ఏమైనా ఐటమ్స్ ఏమైనా కావాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమైనా తెచ్చిపెట్టాలన్నా సరే, ఏ టైం అయినా పర్వాలేదు, ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే మీరు ఫోన్ చేయండి, మేము వస్తాము, మీకు అందుబాటులోనే ఉంటాము అని చెప్పేసి చెప్పటం వల్ల, వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్రేమ వల్ల ఇన్ని రోజులు ఉండగలిగామండి. లేదంటే ఎక్కడో తెలియనటువంటి ప్రాంతంకి వెళ్ళి తెలియనటువంటి మనుషుల దగ్గర బ్రతకటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఆ విధంగా ఇలా ఉండగలిగాను అంటే కేవలం ఈ ఎంత ప్రేమ దేవుని ద్వారా జరిగిందని అనుకుంటున్నాను. సో ఈ రోజు మళ్ళీ నేను ముందుకు వస్తానని కానీ ఇంత త్వరగా నేను ఇంటికి వస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే అందరి పిల్లలు ఒకేసారి వెళ్ళిపోతే కొంచెం వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మిగతానికి పంపించలేదు ఎవరికి అని చెప్పేసి పై అధికారుల నుంచి ఆర్డర్ వచ్చింది అనమాట. సో ప్రతి ఒక్కరి పిల్లలు మీ యొక్క బెటాలియన్కి వచ్చిన వెంటనే వాళ్ళ యొక్క ప్లేసెస్కి వాళ్ళని విడిచిపెట్టేయండి, వాళ్ళకి చుట్టి అనేది క్లియర్ చేయండి అని చెప్పేసి చెప్పగానే, సో అప్పటికప్పుడు వాళ్ళైతే నాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కమాండెంట్ సార్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పినట్టు చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట, ఒక మీరు ఇక్కడికి వచ్చిన ఒక 5 డేస్ వరకు ఉంటారు, 5 డేస్ తర్వాత మీరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నారు. సో నేనేం చేశానంటే వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఉంచుతారో ఏంటో తెలియదు, తెలియనటువంటి ప్రాంతం కదా అని చెప్పేసి త్వరగా రిజర్వేషన్స్ అనేది చేయించుకున్నాను. చేయించుకుంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అనమాట. వెయిటింగ్ లిస్ట్ అంటే కన్ఫర్మ్ అవుతుంది కదా అనుకున్నా. సో ఫైనల్గా ఏమైందంటే నా బెటాలియన్ నుంచి నేను బీహార్ వచ్చేసరికి 15 మంది అమ్మాయిలు అనమాట, నాతో 15 మంది అమ్మాయిలు ఎవరు రిజర్వేషన్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చిన రోజే అన్నా సార్ నా రిజర్వేషన్ 20th వచ్చింది, నేను 20 నుంచే వెళ్ళిపోతాను అన్నా. అంటే వాళ్ళకి అక్కడ ఐజీ విజిటింగ్ ఉందన్నమాట. సో ఐజీ విజిటింగ్ ఉండేసరికి వాళ్ళు ఎవరిని లీవ్ ఇవ్వడానికి పర్మిషన్స్ ఉండవు. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళిపోతాను అంటున్నారు అని చెప్పేసి అన్నారు. ఫైనల్గా ఎటువంటి డిస్కషన్ అయిందో తెలియదు. అందరు ఆడపిల్లలు కలిసి సార్ మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పేసి అడిగేసరికి సార్స్ అందరూ మాట్లాడుకొని ఫైనల్గా నేను ఏ రోజైతే రిజర్వేషన్ చేస్తున్నానో మొత్తం ఆడపిల్లలందరినీ అదే రోజు అక్కడ నుంచి అవుటింగ్ ఇచ్చారనమాట. సో ఆ రోజైతే స్టేషన్కి వచ్చాను. చాలా దూరం అనమాట, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏంటో తెలియదు ప్రాంతం. కానీ అక్కడ కూడా సంవత్సరం పాటు గడిచింది ఒక దగ్గర అస్సాంలో, 2-3 రోజులు అయింది బీహార్ వెళ్ళి. సో అక్కడ కూడా సార్స్ ఏమో వెహికల్ తెప్పించారు, ఆటోని తీసుకొచ్చారనమాట. సో లగేజ్ పెట్టడానికి ఒక ఆటో సరిపోదు, 3 పిల్లలు ఉన్నారు, లగేజ్ చూస్తే ఎక్కువ ఉంది కదా అనేసి మళ్ళీ వెనక్కి ఆటోని పంపించేసి ఇంకొక ఆటోని తీసుకురండి అన్నారు. తీసుకొచ్చిన తర్వాత మేము సింగిల్ గా మాట్లాడితే ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ అడుగుతారు వాళ్ళు. అప్పుడు సార్ ఏం చేశారంటే ఒక్కొక్క 3 ఆడపిల్లలకి కలిపి 100 రూపాయలు ఇస్తాను, తీసుకెళ్ళిపోండి అన్నారు. సార్ 2 ఆటోలు ఉన్నాయి కదా సార్, ఒకసారి ఆలోచించండి, లగేజ్ కూడా ఉంది కదా అంటే సరే అయితే 150 ఇస్తారు, తీసుకెళ్ళి దించండి అన్నారు. మేము ఆల్రెడీ ఆటో ఎక్కితే కొంత దూరం వచ్చేసరికి సార్ ఫోన్ చేశారు, మీ వెనకాతలో ఒక సార్ వస్తున్నారమ్మా, సార్ని పంపించాను నేను, మీరు ఎక్కడ దిగుతారో చెప్పండి, మళ్ళీ మీకు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో సార్కి చెప్పండి, ఆయన వచ్చి మిమ్మల్ని పంపిస్తారు అన్నారనమాట. తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళేసరికి బీహార్ అనేసరికి చాలా మంది భయపడతారండి, ఎందుకంటే వాతావరణం కరెక్ట్ కాదు అని చెప్పేసి. అయితే సార్ అన్నారు ఆటోలో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా బుక్ చేశాను సార్, నేను కిషాన్ గంజ్ వరకు వెళ్ళిపోతాను అంటే డైరెక్ట్ ఆటోస్ అయితే వద్దమ్మా, ఇక్కడ నుంచి నువ్వు ఠాకూర్ గంజ్ వెళ్ళిపో, ఠాకూర్ గంజ్ నుంచి నువ్వు కిషాన్ గంజ్కి వెళ్ళు అన్నారు. అయితే నాకు అర్థం కాలేదు అని అనేది అప్పుడు ఎందుకంటున్నారా అని, ఆడపిల్లల్ని డైరెక్ట్ గా పంపిస్తే వెళ్ళేటటువంటి మార్గంలో ఏదైనా జరగచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అంటే అక్కడ కూడా ఆడపిల్లల విషయంకి వచ్చేసరికి అంతే కేరింగ్ చూపించారండి. ఎవరో తెలియదు, 2-3 రోజులు అయ్యింది వాళ్ళ యూనిట్కి వెళ్ళే మేము, కానీ అక్కడ కూడా ఆ ప్రేమ చూపించారనమాట. మళ్ళీ నేను స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి వేరే ఆటోని సార్ పిలిపించి 3 అమ్మాయిలు కలిపి ఒకటే స్టేషన్కి తీసుకెళ్ళాలి, మధ్యలో ఒక వ్యక్తిని కానీ ఒక మగపిల్లలు కానీ ఎక్కించడానికి వీల్లేదు, నువ్వు ఆటో ఇక్కడ స్టార్ట్ చేసి స్టేషన్ దగ్గర ఆగాలి తప్పితే మధ్యలో అక్కడ దిగటానికి కానీ ఆపడానికి కానీ వీల్లేదు అంటారనమాట. సరే సార్ అని చెప్పి ఆయన అన్న తర్వాత నువ్వు ఎక్కడైనా ఆపావనుకో, పిల్లలకి నేముంటే చెప్తున్నాను కదా, ఫోన్ చేయండి అమ్మా నాకు, ఎక్కడైనా ఆపినా మీ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ తీసుకున్నా నాకు ఫోన్ చెయ్యు,
లగే దించి నీ లగేజ్ నీ చేతికి ఇచ్చేంత వరకు ఆయన నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు. నీ లగేజ్ అంతా నీ చేతికి వచ్చిన తర్వాత నువ్వు ఆయన డబ్బులు ఇవ్వు, ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వద్దు, ఎక్స్ట్రా ఏదైనా ఆయన మాట్లాడితే నువ్వు నాకు ఫోన్ చెయ్యు అని చెప్పేసి ఆయన చెప్పారు. అక్కడ నుంచి గబగబ వెయిట్ చేసి వచ్చిన తర్వాత స్టేషన్కి వచ్చిన వెంటనే ట్రైన్ ఆల్రెడీ ట్రాక్ మీద ఉందన్నమాట. సో సార్ మేము లగేజ్ దించుతున్నామని చెప్పి గబగబ ట్రైన్కి అందించేద్దామని చెప్పేసి పరిగెడుతున్నారు. సార్ నేను నాకు ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి కదా, నాకు ఈ ట్రైన్ వస్తే ఇక్కడ నుంచి నేను ఆటోకి వెళ్ళిపోతానా అంటే మళ్ళీ అక్కడ నుంచి వెంటనే ఆటో మాట్లాడి అక్కడ నుంచి పంపించారు. స్టేషన్కి ఇంకొక 2 నిమిషాల్లో దిగుతాను అనేసరికి ఫోన్ చేశారు. అమ్మా బాగానే ఉన్నారా, అందరూ జాగ్రత్తగానే వెళ్తున్నారు కదా, లగేజ్ అది బాగానే ఉందా, ఆటో ఎక్కడైనా ఆపారా అని అడిగారు. సార్ ఎక్కడ ఆపలేదు, మేము బాగానే ఉన్నాం సార్, స్టేషన్కి వెళ్ళిపోయినంటే నేను ఫోన్ చేస్తాను సార్ మీకు అమ్మా. సరే అయితే అని చెప్పేసాను. స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేశాను, సార్ దిగిపోయాను సార్ లగేజ్ అంతా ఆయన బాగానే దించేశారంటే ఆటో ఎక్కడైనా మధ్యలో ఆపారా, మీ దగ్గర ఏమైనా డబ్బులు ఎక్కువ తీసుకున్నారా అని అడిగారు. లేదు సార్, ఎంతైతే ఆయన అడిగారా అంతే ఇచ్చేసాను, ఎక్కువైతే తీసుకోలేదు సార్ అన్నారు. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి, లగేజ్ ట్రైన్లో పెట్టినప్పుడు కూడా జాగ్రత్త అని చెప్పేసి అనమాట, ఏదైతే టైం ఇచ్చారో టైం చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వండి అన్నారు. సరే సరే అన్నారు. సో వాళ్ళు చూపించేటటువంటి ప్రేమను బట్టి అండి ఇన్ని రోజులు కుటుంబం అనేది మర్చిపోయి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచం అనేది తెలియకుండా వాళ్ళతో గడిపేయడం అనేది జరిగిందండి. లేదంటే ఎక్కడ పేరెంట్స్ గుర్తొచ్చినా ఎటువంటి పని మీదకి కూడా దృష్టి అనేది వెళ్ళదు అనమాట. తెల్లవారు 5 ఇంటికి లేచి కొన్ని కొన్ని సందర్భాల్లో వర్కింగ్ ఉంటుంది, మనం ఇంటి దగ్గర మామూలుగానే లేచిన వెంటనే ఇల్లు ఎలా తుడుచుకుంటామో అక్కడ కూడా అంతేనండి. కాకపోతే స్థలం పెద్దది కనుక మన కోసం అనేది కొంత స్థలాన్ని కేటాయిస్తారనమాట, అది ఎప్పుడు వర్కింగ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా ఆ టైంలో వర్షం కానీ బాగా పడుతుంది అనుకో ఆ టైంలో వర్కింగ్ అనేది చేయనివ్వరు. ఆ టైంలో ఎప్పుడైనా ఇంటికి ఫోన్ చేద్దామా అని చెప్పి ఫోన్ పట్టుకుంటాను, పట్టుకునేసరికి నాకు చూస్తే టైం 4 అవుతుంది, వీళ్ళకి చూస్తే వీళ్ళకి పడుకుంటారు అనమాట. నేను ఈ టైంలో ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చెప్పేసి ఫోన్ పట్టుకెళ్ళి పక్కన పెట్టేసి నేను ఒక అరగట మిగిలింది కదా అని చెప్పేసి 5 నిమిషాలు దొరికినా నాకు ఎంతో సమయం దొరికినట్టు అండి. అక్కడ ఆ ఫీల్లో మాత్రం 5 నిమిషాలు దొరికితే పడుకోవడానికే చూస్తారనమాట, 10 నిమిషాలు దొరికినా పడుకోవడానికే, త్వరగా ఏదైనా పని ఉంటే కంప్లీట్ చేసుకొని వెంటనే పడుకుంటాం. మాక్సిమం నిద్రకి కరువు అవుతుంది అండి, ట్రైనింగ్ అంతా కూడా నిద్రకి మాత్రమే కరువు అవుతుంది. ఇంకా ఫుడ్ అంటారా, ఫుడ్ అయితే మనం చెప్పక్కర్లేదు, టైంకి భోజనం అనేది వస్తుంది అనమాట, హెల్దీగానే పెడతారు, మంచి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. ఎప్పుడు మధ్యాహ్నం వండినటువంటి కర్రీ రాత్రి తినడానికి వీల్లేదండి, ఆ కర్రీ మొత్తం ఎంత మిగిలిపోయినా సరే పడేయాల్సిందే, అది మళ్ళీ నైట్కి వండి పెడతాను అంటానికి కూడా వీల్లేదన్నమాట. ఏదైనా అప్పటికప్పుడు ఫ్రెష్గానే వండుతారు. వెజిటేబుల్స్ అయితే 3 రోజులకి ఒక్కరోజు తెప్పిస్తారండి, 3 రోజులకు మాత్రమే వెజిటేబుల్స్ అన్ని వాడాలి, మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ వస్తాయి. సో వారమంతా ఒకేసారి పెట్టుకుందామని కూడా ఉండదు, ఏదైనా సరే ఫ్రెష్గా అనమాట, ఎక్కడికక్కడ చాలా నీట్గా క్లియర్గా చూసుకుంటారు, చాలా బాగుంటుందండి ఫీల్. చాలామంది అనుకుంటారు బయటికి ఫీల్డ్కి వెళ్తున్నారు కదా ఆడపిల్లలు పాడైపోతారేమో, చాలా మందికి ఉంటుందండి ఆడపిల్లలు అనేసరికి ఆ ఫీల్డ్కి వెళ్తున్నారా అని ఒక చిన్న చులకనగా చూసే చూపు కూడా ఉంటుంది. కానీ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుందండి అక్కడ ఉండేటటువంటి వాల్యూ కానీ అక్కడ ఉండేటటువంటి విలువ కానీ. సో చాలా మంది బంధిస్తుంటారు ఆ ఫీల్డ్కి ఎందుకు వెళ్తున్నారు ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అవ్వవు కదా ఆ ఫీల్డ్కి వెళ్తే ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి. వెళ్ళేంత వరకు ఎవరికి తెలియదండి, వెళ్ళిన తర్వాత అక్కడనే పరిస్థితులు బట్టే అన్ని తెలుస్తాయండి. సో నేనైతే ఇక్కడ ఉన్నప్పుడు చిన్న చిన్నగానే నేర్చుకున్నాను, కానీ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మెయిన్గా నేర్చుకున్నది ఏంటంటే టైమింగ్ అండి. అస్సలు టైమింగ్ సెన్స్ నాకు లేదండి, ఇక్కడ 10 గంటలకు చర్చ అంటే 10:30కి ఇంటి దగ్గర బయలుదేరుతాను, అదొకటి ప్లస్ అయిందనమాట. ఇంకొకటి ఏంటంటే 2-3 నిమిషాల్లోనే పనిష్మెంట్లన్నీ ఎలా ఉంటాయంటే ఫర్దర్కి ఉపయోగపడేవన్నమాట. ఇప్పుడు ఏదైనా వారు వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా స్ట్రేట్గా వెళ్తే ఎదుటిగా వచ్చే వాళ్ళకి దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ప్రతిదీ ముందు నుంచే అనుభవం ఉండాలి అన్నట్టుగా ప్రతిదీ కూడా పనిష్మెంట్ ఇచ్చేది ఏంటంటే ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో ఇస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే మనం డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఇంటి దగ్గర నార్మల్గా బాత్ చేసి డ్రెస్ చేసుకోవడానికి 1 గంట పడుతుంది, కానీ అక్కడ 2 నిమిషాల్లో డ్రెస్సింగ్ మొత్తం రెడీ అయిపోవడం నేర్పిస్తారంట. జడ నుంచి కింద షూ వరకు మొత్తం డ్రెస్ అంతా ఫిట్ గా రెడీ వచ్చే విధంగా 2 నిమిషాల్లో డ్రెస్సెస్ వేసుకోవడం కూడా నేర్పిస్తారు. అంటే ట్రైనింగ్ అంటే ఆ విధంగా తీర్చిదిద్దేస్తారనమాట, ఆ అలవాటు వచ్చే విధంగా. నిజంగా చాలా బాగుంటుందండి, వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టుగా, వెళ్తేనే కానీ ఆ యొక్క తృప్తి అనేది తెలియదు అనమాట. సో ఆ విధంగా ఇన్ని రోజులు దేవుని కృప వల్ల ఇలా ఉండగలిగానండి.
చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ మధ్యలో జరిగేటటువంటి కొన్ని కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు అంకుల్ కి ఫోన్ చేసి, అంకుల్ ఇలా ఇలా ఉంది కండిషన్, ఏం చేయమంటారు ఏంటి అని అడిగేటప్పుడు, సరే తల్లి జాగ్రత్తగా ఉండు. ఎక్కడంటే సిచ్యువేషన్ వచ్చింది మందిరం అన్నమాట, మాకు వారంలో ఒక రోజు మందిర పీరియడ్ ఉంటుంది. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అన్నమాట, వెళ్ళలేని వాళ్ళు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆడపిల్లలందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఒకటే రీజన్ చెప్తారనమాట, సార్ మేము వెళ్దాం సార్ మాకు బాగాలేదు అంటారు. సార్స్ కూడా చాలా మంచి వాళ్ళు అవటం వల్ల సరేలే అని చెప్పేసి, సరే అయితే మీరు రూమ్ లో ఉండండి అంటారు. అలా అందరూ ఆడపిల్లలు ఉండిపోతున్నారని చెప్పేసి ఒకరోజు ఏం చేస్తారంటే, ఇక్కడ రిలీజియన్తో పని లేదు, మీరు ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందే చర్చికి అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది పై నుంచి. ఆర్డర్ వస్తే ఒకరోజు ఏం అర్థం కావట్లేదు నాకు, అదేంటి ప్రభువా నేను ఇప్పుడు క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత కూడా మీరు నన్ను చెప్పింది గుడికి వెళ్ళమని అడుగుతున్నారు. నేను గుడికి వెళ్ళటం నాకు ప్రాబ్లం కాదు, కానీ నేను ఏం చేయాలి లోపలికి వెళ్ళి, నాకేం రాదు కదా అనేసి అనుకుంటే ఒకరోజు అంకుల్ చెప్పారనమాట, సరే అమ్మా నువ్వు వెళ్ళు బైబిల్ పట్టుకునే వెళ్ళు, ఒక సైన్ కూర్చో ప్రార్థన చేసుకో, ఏదో ఒకరోజు దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడతారేమో, బహుశా నీ ద్వారా సువార్త జరుగుతుందేమో వాళ్ళకి అన్నారు అనమాట. అయితే ఒకరోజు అలానే వెళ్ళానండి, వెళ్ళాను. వెళ్తే లోపల వాళ్ళందరూ సాంగ్స్ పాడుకుంటున్నారు, నేను లోపలికి వెళ్ళలేదు, బయట గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ముగ్గురు సార్లు నన్ను చూసారనమాట. చూసి అయితే ఒక్కరు కూడా బయటకు ఉండడానికి వీల్లేదనమాట, ఉంటే ప్రతి ఒక్కరు ఒకే ప్లేస్ లో ఉండాలన్నమాట. సో ఒక్కదాన్నే బయట ఉంటే నాకు తోడుగా ఒక మేడం నుంచారు, పాపకు తోడుగా ఉండండి అని చెప్పేసి మేడం నుంచి సార్ కూడా గుళ్ళో ఒక్కడికి వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కరోజే వెళ్ళానండి, ఆ తర్వాత నుంచి వెళ్ళలేదు. ఏమైందంటే తర్వాత నుంచి ప్రతి ఒక్కరు క్యాంటీన్కి వెళ్ళే అవకాశం వారం అంతట్లో దొరకదు అనమాట. ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 8 వరకు ఒకటే షెడ్యూల్ అవడం వల్ల ఎక్కడ పెద్దగా గ్యాప్ దొరకదు. అయితే మందిర్ పీరియడ్ లోనే మీరు ఎవరైనా క్యాంటీన్కి వెళ్ళే అవకాశం ఉంటే క్యాంటీన్కి వెళ్ళే, అంటే వారంకి ఒక కంపెనీకే ఛాన్స్ ఉంటుంది, వారంలో ఒక కంపెనీ గుడికి వెళ్ళాలి, ఎవరైతే గుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు క్యాంటీన్కి వెళ్తారు. సో ఆ విధంగా సరే అయితే ప్రతి వారం మా కంపెనీలో ఎవరికైనా గుడికి వెళ్ళే ఛాన్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా ఐటమ్స్ కావాలనుకో, వాళ్ళు చెప్తారు ఏమైనా మా క్యాంటీన్కి వెళ్తున్నావు కదా, క్యాంటీన్కి వెళ్ళి పలానా పట్టుకొచ్చేసే అంటే, అప్పుడు నేను మందిరికి వెళ్ళే అవసరం లేదు, క్యాంటీన్కి వెళ్ళేటటువంటి బ్యాచ్ లో యాడ్ అయిపోతాను అనమాట. ప్రతి దానికి కౌంటింగ్ ఉంటుంది అనమాట, ఒకరు కూడా సైడ్ అవ్వడానికి వీల్లేదు, ఒకరు కూడా రూమ్ లో ఉండటానికి వీలుండదు అక్కడ, ప్రతిదీ సిస్టమేటిక్ గా జరుగుతుంది అక్కడ. సో ఈ విధంగా ఇన్ని విషయాలు ఈరోజు మీ అందరి ముందు పంచుకోగలుగుతున్నానంటే, దేవుడు ఇంత ఆరోగ్యం ఇచ్చి అక్కడ ఉండే విధంగా, అక్కడ అతి ఎండలెక్కువైనా తట్టుకోలేమండి, అతి వాన ఎక్కువైనా తట్టుకోలేము, చలి కూడా అలానే ఉంటుందండి. ఇప్పుడు ఎండ 2 నిమిషాలకు ఎలా వస్తుందో అంత ఎక్కువగా వస్తుందో, వర్షం కూడా దానికి 2 నింతలు ఎక్కువ పడుతుంది. అక్కడ ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ప్రాబ్లమే అనమాట, ఏది ఎలా ఉన్నా సరే ట్రైనింగ్ అనేది ఆగదు అక్కడ. సో నీ రెగ్యులర్ డ్యూటీ అనేది రెగ్యులర్ గానే జరుగుతూ ఉంటుంది. సో అన్ని విషయాలు ఇంత అనుభవం వచ్చే విధంగా నేర్పించారండి అక్కడ సార్ వాళ్ళందరూ. సో ఇంతవరకు మీరందరూ చేసేటటువంటి ప్రార్థన వల్ల కేవలం ఇంత ఆరోగ్యంగా అంత పైన నుంచి పడిపోయినప్పటికీ అసలు ఏమి అనిపించకుండా ఉండగలిగాను. ఆ సమయంలో గుర్తొచ్చిందండి ఏంటంటే, ఆయన నుంచి కిందకి పడిపోయినప్పుడు ఆయన హస్తాలతో ఎత్తి పట్టుకుంటారు కదా, నిజంగా నన్ను దేవుడు పట్టుకున్నాడేమో, అందుకే నేను కూడా వాళ్ళలానే పడిపోయాను, కానీ నాకు ఏం అనిపించలేదు ఏంటి అనిపించింది అనమాట. సో 2-3 సార్లు మేడంతో అన్నారు, మేడం నేను కూడా మొన్న అలానే పడిపోయాను మేడం అంటే, నువ్వు పడిపోయావా ఎప్పుడు పడిపోయావు అంటారు అనమాట. అదేంటి మేడం అలా అంటారంటే, నువ్వు పడిపోతే ఖచ్చితంగా అందరూ పడిపోయిన వాళ్ళందరూ హాస్పిటల్కి అడ్మిట్ అవుతారు కదా, మరి నువ్వేందుకు వచ్చావు ఈరోజు ఇక్కడికి అని అడిగారు అనమాట. అదేంటో తెలియదు మేడం, పడటం అయితే పడిపోయిన కావాలంటే మీకు సార్ని అడగండి అన్న. సరేలే అయితే జాగ్రత్త, కాళ్ళు చేతులు ఇరగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి ట్రైనింగ్ అంతట్లో కూడా. మీకు ఇది వచ్చా రాదా అని ఎవరు అడగరు, కానీ ఏదైనా ఫ్రాక్చర్ కానీ అయ్యిందంటే అది మళ్ళీ సెట్ చేసుకోలేము. ఆరోగ్యంగా ఉండండి, కాళ్ళు చేతుల్ని తిన్నంగా ఉంచండి, ఎలాగైనా ట్రైనింగ్ అనేది పాస్ అవుతారు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, మిమ్మల్ని అందరినీ ఫాస్ట్ చేసి బయటకు పంపిస్తారు అని చెప్పేసి ఎవరు నోటంటే వచ్చినా సరే ఇది ఒక్క మాటే వస్తుంది అనమాట, కాళ్ళు చేతులు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటారు ఏంటా అనుకున్నాను, రోజులు గడుస్తున్న కొద్దీ ఆ యొక్క సిచ్యువేషన్స్ వచ్చే కొద్దీ అప్పుడు తెలిసింది అనమాట, కాళ్ళు చేతులు ఎందుకు అంటున్నారా అన్నది అర్థమైంది. సో నా గురించి మీరు అందరూ ప్రార్థన చేశారు, అందరిని బట్టి మీకు వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ఇప్పుడు బీహార్ అనమాట నా పోస్టింగ్ వచ్చింది,
సో బీహార్ లో ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఇంతవరకు ట్రైనింగ్ అనేది ఒక నాలుగు గల మధ్యలో మాత్రమే జరుగుతుందండి. ఎంత జరిగినా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఫీల్డ్ కి పంపిస్తారు అన్నమాట. సో ఫీల్డ్ లో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దృష్టి ఏమాత్రం అటు ఇటు కూడా తిరగకూడదు అన్నమాట. వాళ్ళు ఏదైతే వర్క్ ఇస్తారో వాటిని జాగ్రత్తగా మనం చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏదైనా ట్రైనింగ్ సెంటర్ లో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే మనకు పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఫీల్డ్ లోకి వెళ్ళేసరికి పనిష్మెంట్ అనేది ఉండదు. కానీ మన యొక్క ఒక బుక్ అనేది ఉంటుంది అన్నమాట, సర్వీస్ రికార్డ్ అని చెప్పేసి. ఆ రికార్డు లో ఎంటర్ అవుతుంది అన్నమాట. మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకో సో ఆ బుక్ లో అనేది ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అయింది అనుకో మంచి పోస్టులకి ముందు ముందుకి వెళ్ళడానికి ప్రమోషన్స్ కి ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో అటువంటి ఇబ్బంది అనేది ఎక్కడ ఉండకుండా మంచి జ్ఞానం కలిగి ఆరోగ్యం కలిగి ముందుకు వెళ్ళే విధంగా మీ అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దయచేసిందాక. ఇంకా మూడు వారాలు ఉన్నాయి, ఏమన్నా మన మధ్యలో ఉంటుంది. మనం ప్రతి వారం ఏవో కొత్త విషయాలు చెప్తూ ఉండాలి, ఏమా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఒక వారం ఏం చెప్తుంటే నువ్వు అక్కడ ఉన్న టైంలో అమ్మ ఇక్కడ ఎలా ఉంది సర్వ అయ్యింది, తర్వాత నీ స్టాన్లీ, ఆ స్టాన్లీ అంటే ఎవరికి నువ్వు చెప్పావు తెలుస్తుంది, మీ డాడీ, మీ అన్నయ్య అన్నదమ్ములు, మీ ఫ్యామిలీ ఇక్కడ ఎలా సర్వే నిన్ను మిస్ చేస్తున్నావు, నువ్వు ఎలా మిస్ చేస్తున్నావు, దేవుడు ఎలా సహాయం చేస్తున్నావు, ఒక వారం చెప్పు. ఇంకో వారం కొన్ని వస్తువులు కావాల్సి వచ్చినప్పుడు హఠాత్తుగా దేవుడు నీకు ఇచ్చేవాడు. ఇక్కడ ఇవన్నీ కూడా నీకు చిన్న వస్తువులు కానీ అది నీకు ఎంత అవసరం కదా, అది ఒక వారం చెప్పాలి. ప్లాన్ చేస్తున్నా చేసుకుని మూడు వారాలు కూడా సాక్షిపు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మనందరికీ ఇక్కడ దేవుడు థ్యాంక్స్ చెప్పడానికి. దేవుడు మన బతుకున్న మనుషులకి బతుకున్న దేవుడు కదమ్మా, మనందరూ అది నేర్చుకున్నాం. ఆయన బతికి ఉన్న దేవుడు, తన అంతెత్తులో నుంచి పడిపోయినా సరే నిజంగా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారన్న వాక్యం నెరవేర్చి చిన్న దెబ్బ తగలకుండా కూడా చేశాయంటే ఆయన బతికి ఉన్న దేవుడు, సజీవుడు కదండి. మరి ఆ సజీవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆయన ప్రకటిస్తాం. అదొకటి మర్చిపోకండి, ఆయన్ని మనం ఆస్వాదిస్తాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన అందిస్తాం కూడా, ఇతరులు చెప్పాలి కూడా. ఇంత గొప్ప దేవుణ్ణి మనం పట్టుకొని ఇస్రాయల్ స్వార్థంగా ఉండిపోకూడదు కదా. ఇస్రాయల్ ఎంత స్వార్థపడండి, ధర్మశాస్త్రం మావి, ఆజ్ఞలు మావి, యెరూషలేము మావి, మీరు అన్యజనులు, మీకు పనికిరాడు, మీరు సస్తరా అంటారు, ఈ యెహోవా దేవుడు మీరు ఆరాధించండి అంటున్నాడు. అలా ఉండకూడదు మనం కదా. మనం ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించిన మనం అంతా ఆయన్ని ఎవరు ఒకటి చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. ఆయన అమ్మిన నమ్మకపోయినా మనం ఆయన అందిస్తూనే ఉండాలి. ఏమో లక్ష మందికి చెప్పాడు, అందులో ఒక్కడు ప్రభు నమ్ముకునే గ్రేటే కదా. ఇప్పుడు ఏమైనా ఉంది ఆ కమ్యూనిటీ మొత్తంలో సత్యవతి గారి ఫ్యామిలీ యమున మాత్రమే, ఇంకెవరు లేరు వాళ్ళ ఇంటి పేరు గల వాళ్ళు. యమున తల్లిదండ్రులు అన్నదమ్ములు రాలే, బోల్డ్ మంది చుట్టాలు గంగవరం ఉన్నారు, వాళ్ళు ఎవరు రాలేదు. మరి మీరే సత్యవతి గారు యమునా సువార్త చెప్పడం ద్వారా కొన్ని లక్షల మందిలో ఒక్క బిడ్డ ప్రభు సన్నిధిగా వచ్చింది కదా. ఇప్పుడు తన ద్వారా ఎంత సాక్ష్యం కదా. ఇప్పుడు సత్యవతి గారు ప్రయాసం అర్థం కాదు కదా. ఆ యమున మీద అంటే సత్యవతి గారు సొంత అక్క కూతురే, యమున చెల్లెలు అక్క కూతురు అంటాను, సొంత కూతురే. అయితే అమ్మాయి విషయంలో కేర్ తీసుకుని వాక్యం చెప్పి జాగ్రత్తగా నడిపించడం బట్టి, ఒక్క ఆత్మ కోసం ప్రయాసపడబట్టి ఈరోజు ఒక సంవత్సరం పాటు దేవుని స్పష్టమైన సన్నిధిని అనుభవిస్తూ తన సాక్ష్యం చెప్పిందంటే అంత గొప్ప విషయం కదండి. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు కొన్ని వేల ఆత్మను రక్షించాలి. కనుక యమున బీహార్లో కూడా తను దేవునికి సాక్షిగా ఒక సాధనంగా ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఈ వన్ ఇయర్ కూడా ఎవ్రీ డే ప్రార్థన చేస్తుండేవాడిని, ఊరుకునేది కాదు. ఒక రోజు ఎప్పుడైనా బ్రేక్ ఇస్తే నేను బిజీలో ఉండి క్యాంప్ లో ఉండి చేయలేకపోతే అంకుల్ మీరు ప్రేయర్ చేయలేదు ఈరోజు అనేది ఎవ్రీ డే ఖచ్చితంగా చేస్తుండేవాడిని. అది నా కమిట్మెంట్. ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు ప్రార్థన చేయాలనుకున్నాను, చేశాను.
దేవు మనందరూ అంటే మీ అందరి పక్షంగా చేశాను, నేను ఒకనే కాదు మనందరూ మీ అందరి పక్షంగా నా వాయిస్ వినిపించా అంతే. కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. నిజంగా తనకి ఏ దెబ్బ తగలకుండా ప్రతిరోజు కాళ్ళు చేతులు విరిగిపోయే అవకాశాలు ఉన్నాయండి, పరిస్థితులు ఉంటాయి అక్కడ ట్రైనింగ్. కానీ ఈ 365 రోజులు కూడా ఎన్ని వేల సార్లు కాపాడాడు, ఎన్ని లక్షల మేలు చేశాడో వ్యక్తి పట్టినాం. కనుక రాబోయే 3 వారాల్లో కూడా ఏమన్నా కొన్ని కొత్త విషయాలు దేవుడితో తనకు కలిగిన అనుభవాలు షేర్ చేసుకుంటే తన కోసం ప్రార్థన చేయడం, ముఖ్యంగా వాళ్ళ మమ్మీ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ మమ్మీ సైకలాజికల్ కొంచెం డౌన్లో ఉంటారు, ఆమె చాలా ఆ విషయం మరి ఏమన్నా వెళ్ళి ఎంత మిస్ అయ్యిందో మేము బాధపడుతుండేవాళ్ళం. అయితే ఆవిడగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే ఏమన్నా హ్యాపీగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సరే విగ్రహం మళ్ళీ వెళ్ళిపోతుంది, ఈమె పరిస్థితి ఏంటి అనేసి ఉంటుంది, తన మనసులో బాధ ఉంటుంది కదా తల్లి విషయం. కనుక దయచేసి ప్రార్థన చేయండి, యమున అమ్మగారికి సంపూర్ణమైన మానసిక శారీరక ఆరోగ్యం కలిగేలా ప్రార్థన చేయండి, రక్షణ కలిగేలా ప్రార్థన చేయండి. అప్పుడు తన జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది యమున. ఎందుకంటే ఇక మొత్తం ఇండియా అంతా తిరుగుతూ ఉండాల్సింది, ఎక్కడ పంపించేసినా సరే. కనుక తల్లిదండ్రుల దగ్గర ఉండే అవకాశం అయితే లేదు ఇక. కాబట్టి ఆ తల్లిగారు సంపూర్ణ స్వస్థత పొందితే గానీ ఈ ఉద్యోగం వల్ల ఎమ్మెల్యేకి సంపూర్ణ సంతోషం ఉండదు. కనుక దయచేసి ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే ఏమన్నా తల్లిగారికి సంపూర్ణ ఆరోగ్యం కలగడం ప్రార్థన చేయాలి. ఓకే రైట్, ఆల్ ద బెస్ట్ ప్రైజ్ లో తల్లి, దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. రైట్, మన సువార్త చేయడం పాడదామండి. యాభై ఎనిమిదో కీర్తన కదండి ఈరోజు. యాభై ఎనిమిదో కీర్తనలో యేసు దేవుడు దుష్టులకు ప్రతిదండన కలుగ చేయు యేసుడు, తన పిల్లలకు ఫలము దయచేయును యేసుడు, న్యాయం తీర్చే వానిగా రుజువయ్యే యేసుడు. ఎంతో కీర్తనలో యేసు దేవుడు దుష్టులకు ప్రతిదండన కలుగ చేయు యేసుడు, తన పిల్లలకు ఫలము దయచేయు యేసుడు, న్యాయం తీర్చే వానిగా రుజువయ్యే యేసుడు. యాభై ఎనిమిదో కీర్తనలో యేసు దేవుడు దుష్టులకు ప్రతిదండన కలుగు చేయు యేసుడు, తన పిల్లలకు ఫలము దయచేయు యేసుడు, న్యాయం తీర్చే వానిగా రుజువయ్యే యేసుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బోలో యేసు మహారాజుకే, పాపుల రక్షకుడైన యేసు క్రీస్తుకే, రోగుల వైద్యుడైన యేసు క్రీస్తుకే, శాంతి దాతైన యేసు క్రీస్తుకే, ముక్తి దాతైన యేసు క్రీస్తుకే, మనకే మరణించి మళ్ళా బ్రతికిన యేసు క్రీస్తుకే, రారాజుగా త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకే, బోలో యేసు మహారాజుకే. మరి అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం కంటిన్యూస్గా చూస్తున్నాం. మనం మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం కూడా చూసాం, ఇప్పుడు 3వ ప్రయాణంలో ఉన్నాం. అయితే నేను మెసేజ్లోకి వెళ్ళకముందు మళ్ళీ మన చర్చ విషయం ఒకటి మాట్లాడాలి. నాయుడు గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, అరుణమ్మ తన పిల్లలతో దివ్య శైలస్లో ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆ ఫ్యామిలీని విజిట్ చేయండి, మీకు ఇష్టం, మీ ఇష్టం వచ్చిన టైంలో.
ఈ రాబోతున్న మూడు నెలల్లో మూడు నెలల టైం మీకు ఇస్తున్నాను. ఇది ఏప్రిల్ కదండి, మే జూన్ జూలై లోపల దయచేసి ఆ ఫ్యామిలీలో ఒక్కసారి విజిట్ చేయండి. ఆ ఇంటి యజమాన్ని కోల్పోయారు, ఇద్దరు పిల్లలు యవనస్తులు, ఇప్పుడు తండ్రి లేని పిల్లలు అయ్యారు. సమాజంలో తండ్రి లేని పిల్లల్ని ఎలా చూస్తారని మీకు తెలుసు, భర్త లేని విధవరాలని ఎలా చూస్తారని మీకు తెలుసు. ఇప్పుడు సంఘమే సపోర్ట్గా ఉండాలి, చర్చ్ ఉద్దేశం అదే. ఎవరైనా దిక్కు లేని వారైతే వారి పక్షంగా మనం నిలబడదాం. ఒక్కసారి విజిట్ చేయండి, సంవత్సరం అంతా మళ్ళీ మళ్ళీ విజిట్ చేయమని చెప్పట్లే, ఒక్కసారి విజిట్ చేయండి. ఆ రోజు బరియలప్పుడు వచ్చారు, నెక్స్ట్ డే మెమోరియల్ అప్పుడు వచ్చారు. థ్యాంక్ యూ. ఆ కుటుంబ పక్షంగా మీకు వందనాలు, కృతజ్ఞతలు చెప్తాను. మళ్ళీ ఎప్పుడైనా సరే ఒక ఈవినింగ్, ఎందుకంటే ఎల్లమ్మా కొన్ని ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది అంట, కనుక ఆ ఈవినింగ్ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళని విజిట్ చేయండి, చిన్న ప్రార్థన చేసి వాళ్ళని సపోర్ట్ చేయండి అంతే. నేను సింగిల్ టైం అడుగుతున్నాను, మాట మాటి కాదు. దయచేసి నా మనం ఆలకించండి, కుటుంబాన్ని బలపరచండి. రైట్, పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా నీ ఆత్మకార్యమాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. రైట్, పౌలు మూడో ప్రయాణంలో మూడు విషయాలు చెప్పాను. నెంబర్ వన్, సిరియాలోని అంత్యోకియ నుండి ఎఫెస్ వరకు ప్రయాణం చేశారు. 18:23 నుంచి 19:1 వచ్చిన వరకు ఆ విషయాలు మనకు తెలుస్తాయి. తర్వాత సెకండ్ పార్ట్లో ఎఫెస్లో పరిచయం చేశాడు. మూడో ప్రయాణంలో ఎఫెస్లో 19:1 నుండి 41 వచనాలు, అంటే మొత్తం 19 చాప్టర్ అంతా. తర్వాత 20:1 వచనం వరకు. ఇప్పుడు మనం మూడో పార్ట్లోకి, చివరి పార్ట్లోకి వెళ్తున్నాం, అంటే మూడో ప్రయాణంలో మూడో పార్ట్ ఏంటంటే మాసిదోనియా, అకయా, యెరూషలేముకు పౌలు ప్రయాణం. ఇది ఏంటంటే 20:1 వచనం నుంచి మొత్తం అధ్యాయంత కవర్ చేస్తూ 21:17 వచనం వరకు ఇది వెళ్తుందట. ఇప్పుడు నేను కంటిన్యూస్ చేస్తాను. అంతకుముందు అక్కడ పెద్ద అల్లరి జరిగింది కదండి, అల్లరి అయిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఆ అల్ల 20:1 మొదటి చదువుతాను. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన ఎద్దుకు పిలువనిపించి హెచ్చరించిన మీదట, ఇక్కడ క్లారిఫికేషన్ కావాలి. పౌలు శిష్యులను తన ఎద్దుకు పిలువని, మీకు ఏమర్థవుతుంది? శిష్యులంటే ఎవరికి శిష్యులాడు? యేసుప్రభు శిష్యులు, పౌలు శిష్యులు కాదు. పొరపడకండి, అంటే చదివినప్పుడు ఎలా ఉంది, పౌలు శిష్యులు ఉన్నారనిపిస్తుంది కదా. అక్కడ మనకెవరు శిష్యులు లేరు, మనకి మనం ఎవరికి గురువులు కాదు. నేను మీ గురువును కాదు, సరిగా జోక్ వేసినప్పుడు గురువు గారు అంటారేమో మీరు, కానీ నిజానికైతే నేను మీ గురువు కాదు, పరమ గురువు మాకు యేసు ప్రభు. మనం సర్వగా సమాజంలో ఆ గురువు గారు బాగున్నారా, అది ఒక మామూలు సంబోధన కోసం వాడతారు కొలక్వేగా. నిజానికి నేను కూడా అప్పుడప్పుడు మా గురువు గారు అని అంటాను, గోడి సాయి గారిని లేకపోతే ఎవరైనా కొంత పెద్దలు అంటాను మా గురువు గారు అంటాను. గురువు అంటే అది చిన్న గౌరవంతో తప్ప నిజంగా పరమ గురువు ప్రభువు తప్ప మనకెవరు లేరు, మనం ఎవరికి శిష్యులు కాదు. అంటే పరలోక భాషలో ఆలోచిస్తే మనం క్రీస్తుకు మాత్రమే శిష్యులు. అయితే మన మధ్యలో ఆత్మీయ బంధం ఉండొచ్చు, తండ్రి బిడ్డలు తల్లి బిడ్డలు బంధం ఉండొచ్చు, ఆత్మీయ బంధం. కానీ గురువు శిష్యులు బంధం లేదు. ఇంకోటి తండ్రి కూడా పరమ తండ్రి ఒకడే, అందుకనే తండ్రి అనేది ప్రేమతో పలకరింపే తప్ప పరమ తండ్రి స్థానంలోకి ఎవరు రారే, పరమ తండ్రి స్థానం ఎవరు రారు. కనుక ఇక్కడ పౌలు శిష్యులను తన ఎత్తుకు పిలువనిపించండి, యేసు క్రీస్తుకు శిష్యుల తన శిష్యులు కాదు.
నాకు ఎవరు శిష్యులు లేరు, నేను ఎవరికి గురువు కాదు. ఎందుకంటే మిమ్మల్ని అందరూ ప్రభువే చూపిస్తున్నారు. మన మన పరమ గురువు ఆయన, మనం నేర్చుకున్న ఆయన దగ్గర. నేను కూడా మీతో ఈక్వల్గా ఉంటాను ఎప్పుడు కూడా. మీకుంటా మీకంటే ఎక్కువ అని ఎప్పుడు అనుకోను నా మనసు. మీరు అనుకుంటారేమో కానీ నా మనసులో ఎప్పుడు అనుకోను. కనుక ఈ పద్ధతి బైబిల్ పద్ధతి. ఒకవేళ మీరు లోకల కొత్తగా చూస్తున్నారు అనుకోండి, ఆయన ఏమో అసలు హిందూయిజంలో గురువు అంటే ఏంటి అసలు? గురు దేవో అంటే గురువు దేవుడితో సమానం. గురువు పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటారు. గురువు కోసం ప్రాణాలు కూడా ఇచ్చే సహకారాలు కూడా ఉన్నాయి కదండి. గురువు ఏమో అడిగితే అది ఇస్తారు. ఎవరు అభిమన్యుడు ఎవరండి? బొట్టాలు ఇచ్చేస్తారు. అలాగే అంటే ఆ గురువు ఏదడితే అది ఇవ్వాలన్నమాట. గురువు ప్రాణం అడిగితే ప్రాణం ఇచ్చే అలా ఉంటారు ఆ కథలు. గురువు శిష్యుల బంధాన్ని హిందూయిజం ఎంత స్ట్రాంగ్ గా అంటే చాలా స్ట్రాంగ్ గా పెట్టారు. అయితే అది క్రీస్తు విషయంలో మాత్రమే తప్ప మనుషుల మధ్యలో అది కాదు. మీరు బయట ప్రపంచంలో పాస్టర్స్ విశ్వాసులు అలా ప్రవర్తించడం చూస్తే మీరు అనుకోండి ఇది బైబిల్ పద్ధతి కాదు. పాస్టర్ ఈజ్ యువర్ బ్రదర్, పాస్టర్ ఈజ్ యువర్ సన్ ఆల్సో, మీ కొడుకు కూడా. పాస్టర్ ఈజ్ యువర్ హెల్పర్, యువర్ ఫ్రెండ్, తప్ప మీకు దేవుడైతే కాదు. పౌలు అంత అద్భుతమైన జీవితం జీవించి తనకంటూ ఒక చిన్న శిష్యకాలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదండి, చేసుకోలేదే. తిమోతిని శిష్యులని, తిమోతిని కుమారుడు అన్నాడు. ఓనేసిమును కుమారుడు అన్నాడు. అంటే ఆ కుమారుడు అంటే ఆ ప్రేమ. వాళ్ళు కూడా తండ్రిగా పాలించారు. ఆ పరిచర్య, పరిచర్య కోసం తండ్రిగా పాలించారు. కానీ కష్టాలు ఆదుకోవడానికి పరిగెత్తు రాలేదు కదా పౌలు. కనుక తండ్రి గురువు అన్నీ మనకు యేసుక్రీస్తే. డైరెక్ట్ యాక్సెస్ ఉంది. మీరు డైరెక్ట్గా ప్రార్థన చేసుకోగలరు. డైరెక్ట్గా మీ ప్రార్థన, నా ప్రార్థన ఎలాగ ఆలోచిస్తాడో మీ ప్రార్థన కూడా అలాగే ఆలోచిస్తాడు. కాకపోతే ఒకరి మీద ఒకరి బాధ్యత ఉండాలని యేసుప్రభు మాట చెప్పాడు. ఒకరికొకరు ఒక ప్రార్థన చేసుకోండి. ఆ ప్రేమ బాధ్యత కోసం ప్రార్థన చేస్తాం తప్ప మీ ప్రార్థన వినడు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను మాత్రం కాదు కదండి. అందుకోసం ఏం చేస్తాను? మీకోసం నేను ప్రార్థన చేశాం. నేనే ఉంటా నా కోసం మీరు ప్రార్థన చెయ్యను అంటాను కదా. మీ విషయంలో నా ప్రార్థన దేవుడు వింటాడు, మరి నా విషయంలో నా ప్రార్థన వింటా వింటాడు. కానీ మిమ్మల్ని ఎందుకు అడుగుతాం? ప్రతి ఒక్కరిని అడుగుతాను. యేసు ప్రభు రక్షణ పొందిన ప్రతి చిన్న ఆ మొదటి రోజు కూడా నేను అడుగుతాను, నువ్వు ప్రభు నమ్ముకున్నావా? ఎస్ అండి, ఈ రోజే నమ్ముకున్నాడు. అయితే నా కోసం ప్రార్థన చెయ్యి. ఎస్, అప్పుడు సీనియారిటీ లేదండి. యేసు నామములో రక్షణ పొందిన వారు సీనియారిటీ లేదుగా. వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారంటే ఓకే అండి. కాబట్టి పౌలు యేసుక్రీస్తు తనలాగే యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్న వారిని తన ఎత్తుకు పిలువనిపించి అది నేను అర్థం చేసుకుంది. వారిని హెచ్చరించిన మీదట వారి యొక్క సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళేటకు బయలుదేరారు. మీకు ముందే చెప్పండి, యా ఎండింగ్ వస్తే పెద్ద రాష్ట్రంగా భావించండి కదండి. సాధారణంగా మాసిదోనియా అంటే పెద్ద రాష్ట్రం, అందులో చాలా జిల్లాలు చాలా ఊళ్ళు ఉంటాయన్నమాట. రైట్, ఆ ప్రదేశములందు రెండవ వచనం 22, ఆ ప్రదేశములందు సంచరించి అనే మాట చదివి వెళ్ళిపోతాం కదా మనం. సంచరించి కాలినడకనండి, ఎండలో గాలి తుమ్ము భయంకర సిచ్యుయేషన్లో నడిచి దుబాయ్ ఎయిర్పోర్ట్లో నడవడానికి కాలు పీకేశాను. ఎయిర్పోర్ట్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2 అంటారు కదా, గేట్ నెంబర్ 120, 123 వరకు వెళ్తుంది. అన్ని గేట్లు ఉంటాయి అక్కడ. లోపల 5 కిలోమీటర్లు నడవాలి. అందుకోసం అంటే బెల్ట్లు ఉంటాయి, ఇలా ఎస్కలేటర్ లాగా ఇక్కడ కింద నడిచే బెల్ట్లు కూడా ఉంటాయి. ఇంకా ఆ బెల్ట్ మీద ఉంటే అలా తీసుకెళ్తారు. మళ్ళీ మధ్యలో జనాలు నడవడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి ఆ బెల్ట్ హ్యాండ్ అయిపోతుంది. వెంటనే ఇంకో స్కూల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ లగేజ్ పెట్టి ఇంకో బెల్ట్ మీద అలా తీసుకెళ్తా ఉంటుంది. అలాంటి 20-30 బెల్ట్ల మీద వెళ్తే మనం అనుకున్న గేటుకి వెళ్తాం. అందుకని మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళ్తే దుబాయ్ బెల్ట్కి దగ్గర షార్జ్ వెళ్ళిపోండి. షార్జ్ నుంచి దుబాయ్ కార్ వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా.
Dubai mil direct kita ente airport lu sasta kota. Ini mana airport lu narola ente kasta lu water kuda mana? Paul lu masih jauh ya antas kali nada kena sunset chair. Hallelujah. Susah. Asalnya wad jiwa mundu mana jiwa lu ye parta lu bisa ente wad serv mundu wad bakti mundu wad arah mundu. Asalnya mana ye mana asal lekas kuda munda. Bahagian salah saya cecah sana, salah bapa Prabu percaya cecah sana, anak orang itu ledu, nen bapa bismasiya percaya sana, nen bold panu Prabu khusus cecah sana, perleda ni santrup cecah nak ledu, walau jiwita lu khacu betesan, Prabu khusus, walau tak bold punan kita ledu, tapi bahagian sebelah terperangai, mana takgin punya bishar lontar. Manalah mana orang, Prabu sendiri anjukan ini, benihnya untuk, dina tu untuk, lenguh poyo, mat lakukan. Asal jalan jalan mat ke, na borot teri borotna orang. Car lakukan khadalnya, baris kocisannya. AC lakukan, itu dek car korak. Car lakukan itu AC korong lah. Awak adi manji itu. Hantar sukan mari poyo, jani walu yang tak kasih pada. Car narakan. Abi emur aldo, rapolo na roadlo, yala nari cehu, yanto sancil cehu, na putari, sloga yepulo nari cewan wale. Ina de amte sloral yepulo tau cehu, sabi amana laya, paruge paru yepulo parugut, paruge tu ngan amte fasti nari cehu wale malo. Walau kah sloga nari se, pokiru mupe kilometer yepulo tau cehu, sabi fast nari cehu, kene cehu wale. Agar suwa cehu pes, malih fast nari cehu wale lepo wale. Bukanlah mana, cina movie tiada, short film tiada, sisila sel kosong, ah mana kah, mampol itu cuma seorang mana, kerana real itu lo kat sini, walau, hajat juga, pergerakan tu nanti kan orang lagi cuma seorang, ada entah mana perjuangan apa pun cuma seorang tu, tu, wakil orang sambil cina, ok mati untuk ada, tapi mana ke yang seorang pun tu, ok movie lagi cuma seorang tu perjuangan apa pun. Halai alat jasa untuk Prabu, ini ikut darjah puna nu time machine lagi, nama banyak fiskal potong. Dulu sahaja kita orang realnya place of fiskal potong, kumpulan ni nada, antara ni jossa nta manusia persis, ada nak awal seni tu, matang kado, nak awal seni tu perjuangan pun cukup sukar, feel outan, salah emotion je feel itu, na yang jasa nta kul salah ala, jangan jasa Prabu, antara kopas saya jasa naya, antara ni lemu. Anda laksa wanita kadang, kota wanita korang lihat kena betul tu. Ini pergi ni, na awal na awal turun kosong ke pelajaran jasna. Na kutemu arah jen kosong pelajaran jasna. Actually kan, walau saya rasa petis guna berkah. Bosku tu samad melelar lagi. Akshana itu dewa orang nanti kan, ini sah kini berante. Mungkin tahun depan ini. Ante apuru abe dewa orang lalu yang nari pincar. Aite ipuru mana tanya yang lain dah. Just awun malu kasihan lo prince kau tu sancerin cie, orang tu sancerin cie suara cepat leh. Malu inti gumolo kau cewar ke suara cepun deh ala bodre esra orang dah di na bawa. Mito panche cewar ke suara cepun deh ala bodre esra ru wakka mata prabu nampu kau ni ante. Macam tu suara tu cepat leh. Prabu nampu kau ni. Yang tak putus sisa mata gundel lo perpe. Prabu nampu kau ni. Hendak apa orang ni? An presiden yang kau ni, cepatlah kau sendu boleh experience ni dalam ni. Boleh, udaral made orang tu incar. Kalau kita ni sengaja walau ki, putus suara tanda ni, walau not long je presiden cila cahsar dewu. Kalau kita walau ini power vision mansuh itu ni, perlu malam malam toxins pun dalam suara terperang incaran ni. Okay, apa presiden ni tu sancar inci, pikku matra tu awal ni hancar inci. Berisik itu macam mana? Petku mata lo, ikku mata ni santu mata dawa ni. Parshuddha atma dwara sampadin sekarang mata lo matre ni. Santa, abis praya le puru cepat paul. Santa experience cepat kan ni? Adi parshuddha atma dwara elaga jalan cepat ante. Petku mata lo tu, ante? Walau selalu ni tiap sekali jalan mata lo. Sisi nak gigi, kalau tak ingin nora, naga daya cecair nara nama kita bersih dengan
అవసిన వారిని మాటల చేత ఓర్డించు జ్ఞానము కలుగునట్లు శిష్యులకు తగిన నోరు ఆయన నాకు అనిపించినాడు. ప్రతి విధంగా నాకు వినుబుద్ధి పుట్టించగా నేను వినకుండా తొలగిపోలేదు. అంటే దేవుడు ప్రతిరోజు కొంత మాట్లాడతాడు, వినేలా చేస్తాడు. విన్న విషయాలు మనం ఏం చేయాలి? ఇతరులకి చెప్తూ ఉండాలి, మన ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉండాలి. అలాగా పౌలు పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీస్కొచ్చాడు. గ్రీస్ ఇప్పుడు మూడో వచ్చాం. అతను అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేస్తున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాను. మ్యాప్ మీ త్వరలో ఉంటే తప్ప ఇదంతా మీకు అర్థం కాదు. అట్లీస్ట్ మీ బైబిల్లో ఉన్న ఆ మ్యాప్ చూడండి, మీకు అర్థం అవుతుంది. మాసిదోనియా మీద మరి ఎలా ఈ విషయం వెళ్తాడు, ఆ సిరియా వెళ్ళాలి, ఎక్కడైపు వెళ్ళాలి, అవన్నీ మీరు చూస్తూ చదవండి, చదువు ధ్యానం చేయండి. ఓకే, 4వ వచనం. నాలుగవచనంలోకి వెళ్ళకముందు మరొకసారి మాట్లాడతాను. బైబిల్ జాగ్రఫికల్ డీటెయిల్స్ మనకు తెలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసండి. అసలు బైబిల్ మ్యాప్ మీ మనసులో ఉంటే మీరు వాక్యాన్ని ఎంత ఆస్వాదిస్తారో చెప్పలేదు. నాకు చాలా కోరికగా ఉంది ఆ సునీల్ డానియల్ గారిని పిలిపించి ఒక 3 రోజులు కంప్లీట్గా బైబిల్ జాగ్రఫీ మీద పాఠాలు చెప్పించాలని కోరిక చాలా ఉంది. ఒక్కసారి కానీ మీరు అది చూస్తే, మనకు ఎల్సీడీ ప్రొజెక్ట్ లేదు, ఒకవేళ మనం ఎల్సీడీ ప్రొజెక్ట్ కొనుక్కోగలిగితే అప్పుడు మనం ఆ పని చేయొచ్చు. దానికోసం ప్రార్థన చేయండి, లేకపోతే మీరైనా ఏదో ప్రయాసపడి ఆ గూగుల్లోని వెతికి లేకపోతే ఆ బైబిల్ అట్లాస్లో సంపాదించుకొని మీరు చూడండి, మీరు నేర్చుకోండి, అది మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును దరయ పట్టణస్థుడైన సోపత్రును థెస్సలోనికయులలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థులైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిము అతనితో కూడా వచ్చేది. ఇప్పుడు ఇది చదువుతుంటే మీకేమైనా వింత విషయం అనిపించిందా? అదే ఆలోచించాలి అనిపించిందా? మళ్ళీ చదువుతాను. చదివేటప్పుడు ఎవరికైనా ఆలోచన వచ్చేదేమో గమనిద్దాం. మరియు పుర్రు కుమారుడును దరయ పట్టణస్థులైన సోపత్రును థెస్సలోనికయులలో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థులైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును అతనితో కూడా వచ్చింది. ఆలోచించండి, నాకు ఒక అద్భుతమైన విషయం అందులో తగిలింది. అక్కడ అన్ని పేర్లు ఉన్నప్పటికీ తిమోతి మాత్రమే బయటకు ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళు తక్కువనా? ఎత్తి పసులు కాదు, మిగతా వాళ్ళు తక్కువ కాదు. తిమోతితో పాటు ఉన్న వాళ్ళందరూ పౌరులతో ఉన్నారు. పౌరులతో ఉంటేనే గొప్ప, అంతే. విశాఖపట్నంలో ఇల్లు ఉంటేనే గొప్ప, అది ఏ ఊళ్ళో ఉన్నా పర్లేదు. అలా ఉంది కదా. ఇప్పుడు మీకు విశాఖపట్నంలో సంతలు ఉంటే చాలా గ్రేట్, అది ఎక్కడైనా ఏ మూలన్నా పర్వాలి, గ్రేట్ 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 అనుకుంటున్నారు. అలాగే పౌలతో వాళ్ళు ప్రయాణం చేయడమే గొప్ప. కానీ ఆ పేరు ఒక్కొక్కసారి మెన్షన్ చేయండి పడింది, మళ్ళీ బైబిల్లో ఎక్కడ రిపీట్ జరగలేదు. కానీ తిమోతి పేరు మళ్ళీ రిపీటేషన్ చదివి ఆయన పేరు పత్రికే ఉంది కదండి, 2 పత్రికలే ఉన్నాయి అక్కడ. కాబట్టి దేవుడు ఎవరిని చూపించాలంటే వాళ్ళని చూపిస్తాడు, ఎవరిని దాచాలనుకుంటే వాళ్ళని దాస్తాడు. ఆయనకే మహిమ పడింది కాక. నా పేరు బయటికి రాలేదు పాస్టర్, నా పేరు ఎప్పుడు ఎక్కలేదు అనుకుంటుంది. మీరందరూ గ్రేటే. ఉదాహరణకి ఒకటి పేరు ఎత్తుతాం, అలాగని మీ పేరు ఎత్తలేదని, మిమ్మల్ని పిలవలేదని, మీకు పని అప్పచెప్పలేదని మీరు తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరందరూ దేవుని ప్రియమైన బిడ్డలు, ప్రియమైన బిడ్డలు. అనుదినము ఆయనకి మన నూతనంగా వాత్సల్యత, ఎంత మంచి మాట. వీళ్ళందరి విషయంలో ఆయనకు వాత్సల్యతుంది. నేను తిమోతి పేరు ఎందుకు బయట తెచ్చాడంటే ఎవరో ఒకరిని చూపించి మళ్ళీ వందని ఎంకరేజ్ చేయాలన్నమాట.
Timothy, malu, perangkota, apa, padahal raja itu Timothy nak salah favorite character. Timothy coba, padahal raja itu Timothy kan ekor, Timothy kan ekor tadi. Lakshal pun Timothy ni kerumah. Timothy, jiwa itu orang itu jiwa itu jiwa itu lakshal pun kerumah. Ok Timothy ekal. Aike, kevalo, ambulah ok Timothy ni perjuangan je sahaja, pasal apa? Mee bir baik kerana ini, mee lewi bawa pelak. Mee marugula orang tu ko, dewa tak cepat. Aku ni jitu lagi, pula wakil kita ni nala baik di sasa. Ada aku tu pula cepat. Ia mau, mitte jitu lo, ayat ni ko sasa ni dewa tanda, ayat ni ko mukjum. Ibu meja mee family members lo ni ko, ini ko kucing pura leda ni. Mee school lo, mee office lo, mee duty lo, mee mana level gugatan cerita ni. Dalam mee church lo, mee samajal lo, mee mana mee gugatan peralihan ni. Level mana mana pertin sekolah ni, kanjar perakan ni. Asal mee mee file ni kahar ni. Al mee miswek ahar, mee saman je miswek ahar. Jiwin sekuntu elponan te. Berat kuntu elpon. Berat kuda Kriste anakuntu elpon. Tiada hawasa, awaksa orang punya, awakash punya, ni jenis kosar itu. Hari mandor ni lebar sahaja, wanda mandor ni lebar sahaja, bayi mandor ni lebar sahaja, laksa mandor, matam prapancah itu ni lebar sahaja. Atau matra ni nuwakar beg dekat nikal kala, prapancah itu ni lebar kudu, jaga mizar payset dekat mana. Kalau ini mukjiamatul jadi sahaja, India terus, world lawan, itu places pernah terus, ante. Jangan antai ni Yesus Prabu cara istimam, antara kau jalan. Ayat antai mukjy menteri antai mukjy no dia urut. Ayat tu panap je perantai, ok panai, bawa ni panche. Antai tapa, ni kau panap je per, jawab panal kau je pun terantai. Tapi awakin sendiri tu perlu. Hanya perlu asal nizangga walau entah great, powerful, samananga, pranal, cheser, powerful, dagkerut, cheser, ada yang experience walau bocchen di, yang ada perlu multi asal repeat awal itu, walau kokolo yang tesis pada saya cheser sunda lah kalau multi, powerful lagi, Timothy lagi, yang Timothy perlu matra itu yang tesis ni, ante aduh dewa ni ciptamu. Dewa ni, yang pertama Dewa ni sarwabhauma adhikara, mat macamkan ni lu, sarwabhauma adhikara, sovereign power of the Lord, Almighty God, Aisham, Aisham tu korau pada koru, Aisham tu wadin sukoru, Aisham trustin sukoru, because of pranam petal charante, Aisham mancorang lagi, Aisham prema jali daya karna ketakshom. Wassalam kanikram manchitan kanin dewa dan capran ini silua silua itu cuma salu. Antek macam ni kerusi lakukan lah. Aina, nak tu peribun kastal tetesna. Aina preman yang segi macam ni le. Hakai training kosong yang teman jurusan ni. Milo Johnson jalan ke hakai training tu ada berapa Johnson jalan ke sini? Jalan Johnson jalan. Regional dia tu hakai institution. Perhati sahaja accident atau apa pun, ayam kan, ayam bayi kan, kelabu kan. Recentnya, wal itu donggal beri matto wal itu orang kuncung kulit etik per. Atau bahasa, ayam ayam kumat te, skuter ni te, accident ni pun dia akutur itu board, dia mungkin ini pun ayam korang beri kiri pun ni. Kacang mood nello part, ala better slo kadal orang mana datus. Medicine, this one pun double ni, pasal ni kan matu kari pun, double itu pun. Hai na, nak balik tu sebab saya dah, balik ke kari ni pun dia, ayah guna sal accident tu. Prabu, yang tu gopas saya macam sana na, yang tu kan ini presiden sekali ni, na manusia bahagia undi, hamsa manchit diversion le kutum molo. Ini kasar ni, balance lah apatah ni, na antam ni. Nak bahagia untuk perubahan ni, nak painnya untuk perubahan. Nuh, hendak apa je pun ada ni sahure nafah ni question cerain, ni sahure mahadikara ni question cerain.
గాని అది వింటే నాకు నొప్పిగా ఉంది, పెయిన్గా ఉంది, నేను ఆ న్యూస్ భరించలేకపోతున్నాను ఆయన అంటానంటే ఫస్ట్ ఆయన బెడ్రెస్ట్ కోసం ప్రార్థన చేయండి. ఇలాగా ఒక్కొక్కరు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ముందు క్వశ్చన్ చేసేది అనిపిస్తుంది, కానీ ఆయన సార్వభౌమ అధికారంగా జాన్సన్ గారి కోసం యేసు ప్రభు ప్రాణాలే పెట్టాడు, సిలువలో మరణం పొంది ఆ మరణాన్నే జయించాడు. ఇప్పుడు జాన్సన్ గారికి యాక్సిడెంట్ అయిపోతే మాత్రం నరకం వెళ్ళిపోతారు, సరంకర్ నరకం తప్పించాడు కదా. ఈ పెయిన్ నుంచి దేవుడే కాపాడుకుంటాడు, దాని దేవుడు మంచివాడు. హల్లెలూయా. అది అలా ఉంటారు. ఇక్కడ లాభాలు కాకపోదు జాన్సీ, ఆ ఊపిరి కోసం పడే పాటలు చూస్తే మన గుండె పిండేసుకుంటుంది. ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మెషిన్ ఒక పక్కన రానవుతుంది, ఒక పక్కన ఇంత పెద్ద సిలిండర్ రానవుతుంది, రెండు పెట్టుకోవాల్సి అంటే ప్రెషర్ సరిపోవట్లే. లాస్ట్ ఇయర్ మీద ఏదో ప్రతి సంవత్సరం డౌన్ అయిపోతుంది, వాళ్ళ పాప శ్రేష్ఠ మన మధ్యలో వస్తుంది. ఒక సంవత్సరానికి ఒకసారి ఆ గది నుంచి ఈ గదిలో ఒక సంవత్సరం వస్తుంది, ఎందుకంటే కూతురు బర్త్డే నాడు కేక్ కట్ చేయడానికి ఆ గది నుంచి ఈ సంవత్సరానికి ఒకసారి బెడ్ పక్కన కుర్చీ ఉంటుంది, కుర్చీ నుంచి బెడ్ మీద వెళ్ళడానికి గంట సేపు పడుతుంది. తనకి ఇంత పిసర్ కదిలా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి. ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడు కూడా 70-80 మధ్యలో ఉంటాయి, మనకు 95-100 ఉంటే కానీ కూడా మనకి ఆమెకి ఎప్పుడు 70-80 మధ్యలో ఉంటుంది, కొన్నిసార్లు 50 పడిపోతుంట. అబ్బా ఉంటే పుట్టేసినట్టుంటుంది వెళ్తే, నాకు బాగా అనిపిస్తుంది. దాని ప్రభు నువ్వు మంచివాడు అంట. ఇలాంటి పరిస్థితిలో కూడా తను చనిపోకుండా కాపాడుతున్నావే. ఆ కూతురు డిగ్రీ వరకు వచ్చి ఒక పెళ్ళి అయ్యేంత వరకు ఇలాగే ఉంచుతున్నారేమో, అదే వాళ్ళకి కావాల్సిన ఆ కూతురు కోసం చెప్పదు కదా. యూఆర్ లవింగ్ గాడ్, యూఆర్ గుడ్ గాడ్ అంటాం. ఏది ప్రభువా ఇంత సంపాదన అన్నే అనకూడదు, మనం మన కోసం అనకూడదు, ఇతరుల కోసం కూడా అనకూడదు. అదే ప్రాబ్లం మనకి కూడా, మనం కూడా ఓకే నా కోసం అన్నది అంటే నేను వాళ్ళ విషయంలో నా బాధ ఉంటుంది, నువ్వు వాళ్ళ విషయం గురించి నా ప్రార్థన ఆలకించట్లేదు అంటాం. ఆయన సార్వభౌమ అధికారం గలవాడు, ఎవరిని సంతోషంగా వస్తాడో వాళ్ళని సంతోషిస్తాడు, ఎవరు సమర్పాలు చేస్తాడో వాళ్ళని సమర్పాలు చేస్తాడు, ఎవరు పేరు హెచ్చించాలో వాళ్ళు హెచ్చిస్తారు, ఎవరు దాచాలో మనం దాస్తాడు. ఆయన ఇష్టం అండి, నోరు ఎత్తొద్దు, ఆయన దర్శించొద్దు, ఎందుకంటే ఆయన్ని ఆరా తీయొద్దు, ఆయనతో గొడవ పడవద్దు, ఆయనతో వాదించొద్దు. నీకోసం ప్రాణం పెట్టాడు చాలు. ఎవరు బాధల్లో ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థించేటప్పుడు అనుకోండి, వాళ్ళ కోసం వేసే ప్రాణాలే పెట్టాడు. మిగతా దాన్ని చూసుకుంటాడు. ఇది మన బిలీఫ్. ఓకేనా? రైట్. 5వ వచనం పెట్టిన మీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండేది. 6వ వచనం పునీని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొక్క 7 దినములు గడిపితే సముద్ర ప్రయాణం ఒకటే, కూర్చో ప్రయాణం చేస్తారు, మిగతా ప్రయాణం అంతా నడకే. ఒక గాడిదనో గుర్రమే కొనుక్కోవచ్చు కదండి, నో దానికి పెట్టే గడ్డి ఖర్చు మనకెక్కడ వస్తుంటున్నాడు. ఆ గాడిద గుర్రాన్ని ఎలా పోషిస్తాను? అలాంటి పరిస్థితులు. మరి వాడు ఎక్కేటప్పుడు టికెట్ తీయాలి, దేవుడు ఇస్తాడు అంతే. అలాగనమాట చాలా జాగ్రత్తగా జీవించుకుంటూ వెళ్ళారు. ఓకే, ఫిలిప్పి విడిచి 5 దినములకు పోయికి వచ్చి అచ్చట వారి అయితే 7 దినములు గడుపుతుంది. గడపడానికి ఎవరో ఒకరు పెడతాడు దేవుడు, వాళ్ళకి వాళ్ళని చేర్చుకోవడానికి ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు. అలాగా దేవుడి మీద ఆధారపడిపోయి వాళ్ళు జీవిస్తూ వచ్చారు. 7వ వచనం ఆదివారం మేము రొట్టె విడిచడం కోలినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుతూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాను. ఇక్కడే ఆదివారం ఆరాధన అనేది ఫిక్స్ అయ్యింది.
ఆదివారమును రొట్టె వేయించుట. మరి అందరూ కలిసే కదా ప్రభు బల్ల ఆచరించడం, అందరూ కలిసిన తర్వాత ఆయన ఆరాధించుకుంటా ఉంటారా, వాక్యం నేర్చుకుంటా ఉంటారా అంటే విశ్రాంతి దినం అనేది ఖచ్చితంగా పాటించాలి, విశ్రాంతిగా ఉండాలి, ఏ పని చేయకూడదు అనే దగ్గర నుండి అంటే అక్కడ ఆ రోజు అప్పుడులో ఆదివారం అక్కడ సెలవు అక్కడ ఉందేమో. మనకి ఇండియాలో చాలా కాలం పాటు ఆదివారం సెలవులు వచ్చేసండి, చాలా ఫైటింగ్ జరిగిన తర్వాత వచ్చింది మనకి. అక్కడ ఆ దేశంలో రోమ్ సామ్రాజ్యంలో ఆదివారం హాలిడే వచ్చింది. కాబట్టి ఇంకోటి యేసుక్రీస్తు పునరుద్ధరణయ్యాడు కదా, దాన్ని కూడా కలుపుకొని ఆదివారం ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ ఆదివారం మాత్రమే పరిశీలన చేయడం మాత్రం కాదండి, ఆత్మతో సత్యముతో ఆయన ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుంటే అక్కడ వారి మధ్యలో ప్రభు ఉన్నాడు, ప్రభువుని దగ్గర అది పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ దినం అంత అంటే. కనుక ఇలాంటి రిఫరెన్సెస్ బట్టి ఆదివారం మాత్రమే ఆరాధన చేయాలి అని మాత్రం మీకు గొడవపడకండి. అక్కడ అవకాశం ఆదివారం దొరికింది. మీరు దుబాయ్, సౌదీ, కువైట్ ఇలాంటి అరబ్ కంట్రీ వెళ్ళాలనుకోండి, మీకు శుక్రవారం ఉంటుంది ఆరాధన ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళందరూ శుక్రవారం ఆరాధన చేసుకుంటారు, వాళ్ళు సెలవు ఇస్తారు కాబట్టి అదే రోజు మీరు కూడా పెట్టుకోవాలంటే లేదు. మా పునరుద్ధరణ చేసుకో తిరిగి రోజు మేము ఆదివారం ఆరాధించాలంటే కుదరదు అది. దేకు ప్రాధాన్యత లేదు, వేకు ప్రాధాన్యత ఉంది. వే అంటే యేసుక్రీస్తు నేనే మార్గం ఉన్నాడు, దానికే ప్రాధాన్యత తప్ప దినానికి టైంకి ప్రాధాన్యత కాదు. ఓకే, అంటే బైబిల్ చదివేటప్పుడు ఇక్కడ ఆదివారం ఉంది కదా, ఆదివారం చాలా గ్రేట్ అనుకోకండి. ఓకే, మరునాడు పౌలు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్న లక్ష్యం వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ అవకాశం దొరకదు. ఇప్పుడు ఏమైనా మాట్లాడకూడదు, ఇప్పుడే మాట్లాడుకోవాలి కాబట్టి అలా తన గుండెల్లోంచి పొంగి పొల్లుతూ వస్తున్న మాటలు చెబుతూనే ఉన్నాడు, వాళ్ళు వింటూనే ఉన్నారు. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండేను. ఇక్కడ వాళ్ళ కల్చర్ బాగా తెలుస్తుంది, వాళ్ళ కల్చర్ వాళ్ళ సిచ్యుయేషన్ అంట. మేము కూడి ఉన్న మేడ గది అనేక దీపములు, ఏంటి వాళ్ళ కల్చర్ అంటే ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో ఒక ఏంటంటే కాగడ, టార్చ్ లైట్, మన జీవితం మన లైఫ్లో టార్చ్ లైట్ కదా, టార్చ్ లైట్ పట్టుకున్నట్టుగా అందరూ కాగడాలు పట్టుకొస్తారు, అందరి చేతులు గొడుగులు. ఇప్పుడు వర్ష సింగపూర్ అనుకుంది, ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది, గొడుగుల ఉండాలి చేతిలో. అలాగా రెగ్యులర్గా అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు చేయలేదు కాబట్టి అందరూ ఖచ్చితంగా కాగడ అనేది ఒకటి మెయింటైన్ చేస్తుంటారు. అంటే బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, దీపాలు, నూనె, అదంతా వాళ్ళ కల్చర్, వాళ్ళ సిచ్యుయేషన్, వాళ్ళ లైఫ్ స్టైల్ అది చూసారా. అలాగా ప్రతి వారి చేతిలో కాగడాలు ఉంటాయి, లేకపోతే దీపాలు ఏదో రకంగా. అక్కడ అనేక దీపములు ఉంటే అర్థం ఏంటండి, ప్రతి వాళ్ళు వాళ్ళ కాగడాన్ని అక్కడ గోడ కూర్చుతారు లేకపోతే అక్కడ పెడతారు అనమాట. అక్కడ ఆ గదంత కాగడాల నుండి అంతమంది మనుషులు అక్కడ ఉన్నారు, అన్ని కుటుంబాలకు ఉన్నాయి. అక్కడ అనేక దీపములు ఉండేను, అనేక మంది అక్కడ ఉన్నారు. అయితే నేను స్పిరిచువల్గా చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క దీపంలాగా ఉన్నారు. ఇంకా చూస్తే వాళ్ళు చీకట్లో మాట్లాడుకోలేదు, వెలుగులో మాట్లాడుకుంటున్నారు. అక్కడ చీకటి కార్యాలు కాదు, వెలుగు కార్యాలు జరుగుతున్నాయి. సేఫ్టీ, భద్రత, చీకటిలో సేఫ్టీ లేదు కదండి, వెలుగులో సేఫ్టీ ఉంటుంది, భద్రత ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ భద్రత ఉండాలి, అక్కడ కాపుదలు ఉండాలి, అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఆ వాక్యం నుంచి మనం నేర్చుకుంటాం. రైట్, ఇప్పుడు ఒక అబ్బాయి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ అబ్బాయి పేరు ఎవరు పెట్టుకోరండి మన క్రిస్టియన్స్లో, మంచి స్టోరీయే యాక్చువల్గా. అప్పుడు ఐదుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుతుండగా నిద్రాభారం వల్ల జోగి మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తపడిన అతను యవనస్తుడు. అక్కడ సిచ్యుయేషన్ చూడండి,
మేడ కదండి, ఇది మూడు అంతస్తుల బిల్డింగ్ కిటికీలకి ఇలాంటి అవసరం ఏమి లేవన్నమాట. ఓపెన్ విండోస్ అవన్నీ కూడా కదండి, అది చీకటి. కిటికీలో కూర్చుని అంటే కింద కూర్చోడం ప్లేస్ లేకపోయి ఉండొచ్చు. ఏంటంటే అనేక దీపాలు ఉన్నాయి కదా, అంటే ఎంతో మంది మనుషులు అక్కడ, ఎన్నో కుటుంబాలు అక్కడ ఉన్నాయి కదా. కాబట్టి పిల్లకాయలు ఏం చేస్తారు, ఒరే అక్కడికి మీరు కూర్చోండి బాబు, మాకు స్థలం ఇవ్వండి అంటారు కదా. ఆటో ఎక్కేటప్పుడు పెద్దవాళ్ళందరూ మెయిన్ సీట్లో కూర్చుంటారు, ఎవరైనా యూత్ కానీ ఎవరు ఉంటే అమ్మ ఆ చిన్న బేబీ సీట్ మీద కూర్చోమ్మా నాకు ఆ సీట్ ఇచ్చేయని అంటారు కదా పెద్దవాళ్ళు. అప్పుడు యూత్ పిల్లలు ఎవరుంటే సరే పెద్దవాళ్ళకి మెయిన్ సీట్ ఇచ్చేసి వాళ్ళు బేబీ సీట్ మీద ఇచ్చి చేయకూడదు కదా. అలాగా ఐతుకు కిటికీలో కూర్చున్నాడంటే ఉండండి, ఐతుకు మీద బ్యాడ్గా చాలా ప్రసంగాలు కూడా ఉంటుంటాం మనం. చాలా అంటే పౌరు చేస్తున్న ప్రసంగమే దృష్టి పెట్టలేదు, కిటికీలో కూర్చొని లోకాన్ని చూస్తున్నాడు. ఇది నెగిటివ్ నెగిటివ్ ప్రసంగం. ఎవరు వస్తారా, మీరు లోకం చూస్తున్నారా, మీరు దేవుడు చూస్తున్నారా, సూపర్ కడిగారు అసలు లేదు, అది ఎంత ఉండదు అది. కానీ చిన్న వాక్యం తీసుకొని దానికి నా సొంతగా ఒక వ్యాఖ్యానం ఇచ్చేసుకుంటాం, ఇచ్చుకొని ఎవరు వస్తే దిగిపోయాడు. ఎందుకంత బాధ అలా అక్కడ సిచ్యుయేషన్ చూడండి, అర్థం చేసుకోండి, వాక్యాన్ని వివరించండి, అంతే కదా. నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఆ వాక్యం చదివేటప్పుడు యవనస్తుల మీద బ్యాడ్గా మాట్లాడాలన్న ఆలోచన నాకు లేదు. అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితి, అక్కడ జాగ్రఫీ, అక్కడ అవన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి నాకు. ఇప్పుడు కిటికీలో కూర్చున్నాడు, కిటికీ నుంచి పడిపోయాడంటే అర్థం ఏంటి, అది ఓపెన్ విండో కదా. కూర్చుని గాఢ నిద్రపోయాడంటే ఉదయంతా పాపం తల్లిదండ్రులకి ఎంత హెల్ప్ చేశాడో, ఎంత అలసిపోయినొచ్చు, చల్లగాలి తగులుతుంది. మీరు ఎంత ఆత్మీయులైనా సరే వాక్యం వినేటప్పుడు మీరు నిద్రపోతున్నారంటే నేను నేను తిట్టను మిమ్మల్ని. మీకు భక్తి లేదు, దేవుని వాక్యం అంటే మీకు ఇష్టం లేదు, మీకు కాన్సన్ట్రేట్ లేదు అంత ఆనందం. ఎందుకంటే మీరు ఎంత మంచి వాక్యం వింటున్నా, పౌరులు భక్తులు చెప్తున్నాండి అక్కడ, మీ సామాన్యమా తన ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాండి. అలాంటప్పుడు ఒక ఎవరు ఏం పోయింది వినడానికి అనుకోకండి. ఎవరికైనా సరే ఏ సిచ్యుయేషన్ సరే అలసట అనేది వస్తుంది, దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఒకవేళ పౌరులు కానీ అర్థం చేసుకోలేదు అనుకోండి, చచ్చడా సావలేమండి, కిందలు పడిసే చెప్పారు ఎవరై కిటికీలో కూర్చోమన్నాడు. నాకు వాక్యం వినకుండా కిటికీలో కూర్చుంటాడా, చూస్తూ బయట లోకం చూసుకుంటూ బతుకుతాడా, సస్తావనండి అంటాడు. అలా కాకుండా అన్నీ పౌరులు నెగిటివ్ గా చూడలేదే అబ్బాయిని, పాజిటివ్ గా చూస్తున్నాడు, వెళ్ళి కింద పడి ప్రార్థన చేసి బతికించాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ వెళ్తాం తప్ప. ఓకే, వీళ్ళెవరికి వాక్యం పెద్దాం ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు, సరే చక్కగా వినండి వాక్యం. రైట్, ఈ టైంలో ఫోన్ చేస్తే ఇదో వాక్యం అనాల్సిందే. అయితే చెప్పండి, పౌరులు అర్థం చేసుకున్నాడే కదా గారు, కాబట్టే కదా కిందకు వెళ్ళి ఆ అబ్బాయిని బతికించాడు. ఆ అబ్బాయి గాఢ నిద్రపోయి పాపం నిద్ర కౌరు అయిపోయిందా, లేకపోతే ఇదంతా కాదు, దేవుడు వాడు దేవుడే కావాలని ఒక అంటే ఒక అద్భుతం జరిగించాలని ఆ అబ్బాయికి నిద్ర ఇచ్చాడేమో, అంతే కదండి. ఇవేవి కారణాలు కావాలండి, వీడు గుడ్డివాడే పుట్టుడుకు వీడు కారణమా, వీడి తల్లిదండ్రులు కారణమా అంటే ఏమీ కాదు, దేవుడు నామానికి మహిమ కలగా అని అంటాడు కదా ప్రభు. అలాగా ఈ యవనస్తులైన ఐతుకు గాఢ నిద్రపోయి కింద పడి చావడానికి వాడు ఆ నిర్లక్ష్యం కారణమా కారణమా, లేకపోతే ఈ కిటికీలకు ఊసలు పెట్టించిన ఈ వానలు కారణమా అనుకుంటున్నారు. కొన్నిసార్లు దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, ఆయన సార్వభౌమ అధికారం అంతే. మొత్తానికి గాఢ నిద్రపోయి కింద పడిపోయి చనిపోయాడు. ఇందాక ఏమన్నా కూడా ఇలాగే చచ్చిపోవాల్సింది కదా, చచ్చిపోయిన సార్ పడిపిస్తారు దేవుడు, దేవుడు సార్ హల్లెలూయ. ఒకవేళ ఐతుకు పడిపోయినప్పుడు ఎవరైతే చనిపోయాడో అలా ఏమన్నా కూడా అక్కడి నుంచి పడిపోయి చనిపోయినా బెంగైతే లేదు, ఎందుకంటే అప్పుడు దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. రేపు ఉదయం బీహార్లో జాబ్ చేసేటప్పుడు మరణాపాయాలు వచ్చిన తను భయపడక్కర్లేదు. ఈ వాక్యమే చదవడానికి దేవుడు నన్ను మరణం వచ్చి బ్రతికిస్తాడు. హల్లెలూయా, ఆయన మార్పు లేని
మంచి దేవుడు, మంచి ప్రధాన యాజకుడు ఆయన. హల్లెలూయా. ఓకే, కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుకుంటున్నా నిద్రాభారం వల్ల జోగి మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయేవాడి ఎత్తబడిన మూడవ అంతస్తు అంటే మళ్ళా 10 అడుగులు ఉంది కదండి ఒక అంతస్తు. పూర్వం ప్రతిదీ 20 అడుగులు ఉంటాయి, ఎందుకంటే గాలి రావాలి, వెలుగు రావాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు కదండి, పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి. మరి అంత ఎత్తు ఉంటే తప్ప ఇంత ఆక్సిజన్ సరిపోదే. ఇప్పుడు 100 మంది 200 మంది కూర్చోమంటే అది ఎంతో ఎత్తుగా ఉంటేనే అంత ఆక్సిజన్ ఉంటేనే ఉంటాయి. కాబట్టి మూడు అంతస్తులు అంటే చాలా ఎత్తుగా ఉంటుంది అది. కాబట్టి మన మూడు అంతస్తులు కాదు, మన 6 అంతస్తులు అప్పుడు 3 అంతస్తులు అనుకోవాలి. అక్కడి నుంచి పడిపోయాడు. ఎవరు ఈ 5కి మాత్రం ఏ పైన లేదు. ఏదైతే అంత నిద్రలో జరిగిపోయింది, అంత నిద్రలో జరిగిపోతుంది. పడుకున్నాడు, తర్వాత కొంతసేపుకి లేచాడు, లేచిగా అందరు కనిపిస్తున్నారు. మధ్యలో ఏమైందంటే ఇలా ఏమి తెలియదు ఇతనికి, ఒళ్ళో కొన్ని ఎముక నిరికాయ బాధ నొప్పి ఏమీ లేదు. ఒకరు ఉంటే బైబిల్ అనుకున్నా రాయకుండా కదా. దేవుడు నీకు తెలియకుండా నిన్ను ప్రమాదాల్లోంచి నడిపిస్తాడు, బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. నీకేం తెలియదు. నా ఫ్రెండ్ శ్యామ్ బాబు మీకు తెలుసలేదు, తన భార్య స్వైన్ ఫ్లూ వచ్చి కిమ్స్ హాస్పిటల్లో మా మన వల్ల వెంకటలక్ష్మి గారు తెలుసు జాయిన్ అయింది. వెరీ క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఆ నరాలు దొరికేవి కావట, ఎన్నిసార్లు పొడిచి తీసి పొడిచి తీసి ఐసీయూలోకి వెళ్ళిపోయింది అమ్మాయి పాస్టర్ గారు. నేను వెంకటలక్ష్మి గారు ఫోన్ చేసామండి, అమ్మా నా ఫ్రెండ్ శ్యామ్ బాబు భార్య సంగతి ఏంటంటే పాస్టర్ అనుమానంగా ఉంది సార్, ఆమె బతికేలా లేదు, మా డాక్టర్స్ కూడా చెప్పేశారు. ఏమంటున్నారు భయంగా అనిపించేది మాకు. ఇప్పుడు పిల్లలు లేక లేకపోతే 7 సంవత్సరాలు పిల్లలు, 7 సంవత్సరాలు పుట్టిన పిల్లలు. చాలా నాకు మంచి ఫ్రెండ్ ఆయన, ఆ మంచి ఫ్యామిలీ. అయితే చాలా బాధపడి ప్రార్థన చేస్తుండేవాళ్ళు. ఆశీర్వదించిన దేవుడు బతికిస్తాడు. హల్లెలూయా. బతికించేసిన తర్వాత తను సాక్షి చెప్పింది, ఒక రోజు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పిలిచిస్తే నేను వెళ్ళాను. సాక్షి చెప్తుంది హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇంటికి రావడం కానీ మధ్యలో ఎన్ని వారాలు ఏం చెప్తుందో నాకు ఏమీ తెలియదు. నేను ఒకటి తెలుసు, నా ఆత్మ పరలోకరాజ్యానికి వెళ్ళింది, అక్కడ మా తాతగారు చూశాను. అయితే యేసుప్రభుత ప్రభువా ఇంకా చాలా సేవ నేను చేయాలని ఉంది ప్రభు అంటే, సరే నువ్వు వెళ్ళి బ్రతకని చెప్పాడు, నా బాడీలోకి వచ్చా. అదొక్కటి నా జ్ఞాపకం ఉంది. ఇంకే ఎన్నిసార్లు పొడిచారో ఎన్నిసార్లు తీశారో నాకు ఏది జ్ఞాపకం లేదు అది. సరే మన జీవితంలో కొన్ని భయంకర విషయాలు జరిగిపోతాయి కానీ అది మన వరకు ఆకలి చేసుకున్నాడు దేవుడు. అందుకనే అమ్మో సేవల సెలగా ఆ గ్లాడెస్ స్టెయిన్స్ తీస్తే కదండి, ఆవిడ ఒరిసాలో చంపారు కదా, వాళ్ళని చంపేసిన నాకు కిరసాలు పోసి చంపేస్తే ఎలాగా అమ్మో నేను భరించిన అనుకోకండి. అసలు పెయిన్ అనేది మీకు రాకుండా చూసుకునే దేవుడు ఉన్నాడు. ఆయన నామ మహిమాత్వం కదా మిమ్మల్ని వాడుకుంటాడు, అక్కడ మిమ్మల్ని ఒక పాత్రగా వాడుకున్నాడు. 5కి ఒక పాత్రగా వాడుకున్నాడు తప్ప 5కి పెయిన్ అనేది లేదు. కిటికీలో కూర్చోవడం వరకే తెలుసు తనకి. కొంతవరకు పౌల మాట విన్నాడు ఏమైపోయో నిద్ర కలిపోయాడు, పడిపోయాడు, చనిపోయాడు, తిరిగి బతికాడు. బతికిన తర్వాత అందరం చూస్తాడు అంతే, మధ్యలో ఏం జరిగిందో తనకు తెలియదు. మీ జీవితంలో కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఎన్నో సంఖ్యలు చనిపోతే కానీ పెయిన్ అనేది మీ మీదకు రాకుండా చూసుకుంటారు. హల్లెలూయా. సునీత అది శ్యామ బాయ్ సునీత చెప్తుంది, ఆ హాస్పిటల్కి వెళ్ళక ముందంట వేడి నూనెలో తెలియకుండా చేయి పడిపోయిందట, ఆ పెన్నలో నూనె బాగా మరుగుతుందట. అనుకోకుండా ఏదో పట్టుకోవడానికి పెన్నలో చేయి పెట్టింది, అంటే ఏదో వస్తుంది చేయడానికి వేడి నూనెలో వెంట తీసేసిందట. అయితే ఇంత పిసరు కాలేదంట, వెంట గొడ్డతో తుడిచేసుకుందట. తుడుస్తుంటే అది ఏమీ కాలేదట. ఏంటి తన బతో చేస్తుంది ఇంత వేడిగా మరుగుతున్నాను అని అందులో చేయి పెట్టాను, కానీ ఏమీ కాలేదండి. ఎందుకు దేవుడు ఇది చేశాడంటే ఆ నెక్స్ట్ చదవకపోయేదానికి సూచన.
అగ్నిలో పడి వెళ్ళిన అగ్ని జ్వాలను, అగ్ని జ్వాలలో పడి వెళ్ళిన అవి నిన్ను కాల్చవు కదా, జలంలో పడి వెళ్ళిన అవి నిన్ను ముంచవు. ఆ వాక్యాలు సజీవమైన వాక్యాలు. అప్పుడప్పుడు దేవుడు నీ జీవితంలో అవి ప్రాక్టికల్ గా చేస్తూ చూస్తుంటాడు. అలాగా ఐదుకు జీవితంలో జరిగినట్టుగా నీ జీవితంలో కూడా ఒక భయంకరమైన మళ్ళా పైన నీ మీదకి వస్తుంది, వెళ్ళిపోతుంది, ఆ పెయిన్ అయితే నీకు తెలియకుండా చేస్తాయి. హల్లెలూయా. అలాంటి దేవుడు నీ దేవుడు. ఓకే, అక్కడ సిచ్యువేషన్ చూద్దాం. పడిపోయాడు, చనిపోయాడు. అంతటా పదవచనం, పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు పొందల పడకుడి, అతని ప్రాణము అతనిలో ఉన్నది అని వారితో చెప్పారు. అతడు మళ్ళా పైకి వచ్చి రొట్టె పుచ్చుకొని విరిచి పుచ్చుకొని రొట్టె పుచ్చి పుచ్చుకొని తెల్లవారులకు విస్తారంగా సంభాషించి మాట్లా బయలుదేరను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. హల్లెలూయా. చూసారా, భయపెట్టకుండా తొందర పడకండి. పడిపోయినంటే జనాలు కంగారు, అయ్యో పడిపోయేసి అందరూ కింద వెళ్ళిపోతారు కదా. పౌలే కూర్చోండి, నేను చూసుకుంటానులే అనుకున్నా వెళ్ళి ఆ కష్టంలో తన ఆ కష్టాన్ని ఫీల్ అయ్యి అతని మీద పడి కౌగిలించుకుంటే చేతుల్లో తీసుకొని ఆ బిడ్డని ప్రార్థన చేసి తొందర పడకండి. ఆ మాట చూడండి, కంగారు పడకండి, భయపడకండి. ఇప్పుడు దేవుని సేవకుడు దేవుని బిడ్డ ఉండేటప్పుడు కంగారు భయం వస్తే ఎందుకండి? ఇక్కడ మీ వల్ల ఎవరైనా ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి. భయపడేవాడు ఇంకా నువ్వు భయపెట్టేస్తాగా, కంగారు పెట్టినవాడు ఇంకో కంగారు పెట్టేస్తాగా. నువ్వు నీ మాట ఓదార్చే మాటగా ఉండాలి. నువ్వు దేవుని సేవకుడమైనా దేవుని బిడ్డవైనా సరే ఎదుటి వాళ్ళ ధైర్యపరిచే మాట ఇది. నీ నోటి మాటల వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడుతారు దేవుడు. ఎందుకంటే జీవమరణములు నాలుక వశం కదండి, జీవమరణం నాలుక వశం. చచ్చిపోయాడు ఆ మూడో అంతస్తు నుండి, అక్కడి నుంచి పడి చనిపోయాడు. వాళ్ళు చూశారు ఊపు ఆడట్లేదు, కానీ పౌలు వెళ్ళి తొందర పడకండి, అతని ప్రాణం అతనిలో ఉంది. అంటే ఎప్పుడైతే ఆ బిడ్డను తీసుకొని తన కవు గుండెకి హత్తుకున్నాడో అప్పుడు వెంటనే ఆ ఊపిరి ఆడటం మొదలు పెట్టింది. ఆ స్పర్శ తన దగ్గర ఉండొచ్చు కదా, వెంటనే తెలుసుకోవాలి. దేవుడు వెంటనే స్వస్థపరిస్తాడు. మనసులో ఏ ప్రార్థన చేసుకున్నాడో, ఏమని ప్రభు బతిమాలాడో, వెంటనే ఆ బిడ్డ బతికేశాడే. తొందరపడకండి, ఆ బిడ్డ ప్రాణ అతనిలోనే ఉంది, ధైర్యంగా ఉండండి అని చక్కని మాట చెప్పి మళ్ళా వచ్చేసాడు పైకి. రొట్టె గురించి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి, నేను అనుకుంటున్నాను మా దెబ్బకు అందరు నిద్రలు వదిలేసి అనుకుంటా అర్ధరాత్రి కరెక్ట్గా ఎప్పటి నుంచి వింటారు అలా వింటూ వింటూ, ఆయన కిటికీలో ఉన్నాడు కాబట్టి పడిపోయాడు కాబట్టి నిద్రాభారం అనేది మాట మనకు తెలిసింది. కూర్చున్న వాడు ఎంత చదువుతున్నారో అది మనకు తెలియదు కదా. ఆ కింద కూర్చున్న వాళ్ళు జోలి ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉన్నారు. వీళ్ళందరికీ నిద్ర అదనబట్టు అనుకున్నాడేమో పరిశుద్ధాత్ముడు కదండి. చిన్న ఈవెంట్ చేశాడు. ఎప్పుడైతే నిద్ర ఒదిగిపోయిన అందరికీ ఆ అబ్బాయి కూడా బతికాడు కదా, అదొక గొప్ప సంతోషం కదా. కాబట్టి తెల్లవారు వరకు మాట్లాడుకున్నారట. హల్లెలూయా. మన హోల్ నైట్ ప్రేయర్ ఇప్పుడు జరగలేదు కదా, మనకి కొంచెం చర్చస్ జరుగుతాయి. హోల్ నైట్ ప్రేయర్ రాత్రి 9 మొదలుపెట్టి తెల్లవారు 5 వరకు. హోల్ నైట్ ప్రేయర్ కాదు, హోల్ నైట్ ప్రసంగాలండి. హోల్ నైట్ ప్రేయర్ పేరుకే కానీ ఒక 5-6 ప్రసంగికులు పిలుస్తారు. ఒకరి తర్వాత ఒకడు ప్రసంగం పాటలు, ప్రసంగం పాటలు. ప్రార్థనలు జరగదు సాధారణ. నేను ఒకసారి అయితే నన్ను పిలవకండి అని చెప్పాను, మీ హోల్ నైట్ ప్రేయర్ పిలవకండి. ఏది ప్రార్థన, ఏది ప్రార్థన అంశాలు ఏవి, ఏది ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి కదా. ఎక్కడ తెల్లారు ప్రసంగం చేయించారు, పాటలు పాడారు, ఆరాధన అన్నారు. మరి ప్రార్థన అనేది నన్ను ఇక్కడ పిలవకండి అని చెప్పాను.
Ante. Ratri tumidrandi, udhiyam aidantarku, vaadu devu ni vaakyani. Nerzukunnaru, paulu vaadu telusukunnaru. Okay. Appudu dananti, whole night fellowship annam. Whole night prayer kaadu, whole night fellowship. Fellowship lo manam entertainment chestam. Kadandi. Aithe kallavallu unnaru, aa jeevitham eppudiki vaadu marchipoyo untaru kadandi, eppudiki marchipoyaru. Devu stotra, hallelujah. Ni eppudiki marchipoyaru ni adbhutamaina anubhavalu devudu neeku istadu. Ni vadigu adigithe istadu, vedigithe durugutadu, talaputadu, telustadu. Vaaru bratikina chinna vaalu teesukochinappudu vaariki visheshamaina aadarana kaligindi. Okay, 13th vachanam. Memu munduga vaadu ekki assulo paulunu ekkinchukovalani akkadiki vellithene taanu kaali nadakunu vellavalani athara prakaramuga maaku నియమించి ఉండను. ఇది మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. రైట్, అనార్బాబు గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాడు మా పరిశుద్ర మమ్మల్నిట్లుగా ప్రేమించిన మా ప్రభు తండ్రి, ఈ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు రాజా ప్రేమగల తండ్రి, నీ ఉచితమైన ప్రేమ చేత ఉచిత మమ్మల్ని అందరినీ రక్షించావు తండ్రి, మోచించావు. నేను అటు సజీవ రెక్కల నుంచి బట్టి మీకు వందనాలు చూపిస్తున్నాను తండ్రి. ఇప్పటివంటి వాక్యాన్ని బట్టి జీవించి ఆశ్రదించండి, నేను బట్టి పరిపచేయండి. నా వారిని బట్టి మీకు వందనాలు చూపిస్తున్నాం. రాలేని వారికి కూడా ఒక అవకాశం దండి. గత పెద్ద భాగంగా మీరు తండ్రి అయినా ఈ ప్రయాణాలు వింటున్నాం తండ్రి. మా నీటి బట్టి పరిపచేయండి, సర్వోదయాల్లో చేయండి. ముఖ్యంగా తండ్రి మీ జీవనాన్ని మీ చిత్ర కప్పిస్తూ అదే నేను క్రీస్తున్న వాటి వాడు పెట్టుకుంటున్నాం తండ్రి. రైట్, మరి ఇప్పుడు యమునా వచ్చి మీకు చిన్న రిఫ్రెష్మెంట్స్ తను ఇవ్వాలనుకుంటుంది. కానుక వేడకు వచ్చినప్పుడు కానుక వేసి యమునాను చూసి నవ్వుతూ గాడ్ బ్లెస్ యమ్మ అని చెప్పి తీసుకోండి. తను ఎంత ప్రేమతో తీసుకొచ్చింది మనం తీసుకుందాం తను బ్లెస్ చేద్దాం. రైట్, ఎవరు పాట పాడుతున్నారు? అగస్టిన్ పాట పాడుతుంది మనం కానుక సర్పించుకుందాం. మన దేశం ప్రార్థన నీ ప్రభవం ఉన్మరతు నా ప్రభువున్ ముఖాముఖి నిభ్రానుతి బుద్ధి ప్రభన్ నా ప్రాణమా సుప్రార్థన నీ ప్రేరణంబు చేగదా నీ ప్రేమధార గ్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన నీ ప్రేమధార గ్రోలుదు నో ప్రార్థన ప్రార్థన విశాచిదన్ను యుక్తితో వశంబు చేయ జోచుచు నిశాంతమైన దీప్తియే నా శంకలెల్ల మానుకుం నిశక్తినేను మరతునా నా శైలమైన ప్రార్థన నా శోకమెల్ల దీచెడు విశేషమైన ప్రార్థన నా శోకమెల్ల దీచెడు విశేషమైన ప్రార్థన దివ్యమైన రేకలే నా దుఃఖ భార మెల్లను నా దేవుడేసు చింతకూ
విధంగు జూప నీవేగా నా ధైర్యమీచు ప్రార్థన సుధార ప్రార్థన నా ధైర్యమీచు ప్రార్థన సుధార ప్రార్థన అర్చనా రైట్ ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధానికి వందనాలు. ఇంతవరకు నీ వాక్యం విని నీ సన్నిధిని ఆస్వాదిస్తూ నిన్ను ఘనపరచడానికి మా చేతులు చాచి కారుపిచ్చే కృపించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ముఖ్యంగా యమునా తండ్రి తన సంవత్సరం పాటు ట్రైనింగ్ని పూర్తి చేసుకొని నీవిచ్చిన కృపతో నీవిచ్చిన జీవంతో సంఘంలో సాక్ష్యం చెప్పి తాను ఇచ్చిన ఈ చక్కని అనుభవం బట్టి స్థుతిస్తున్నాను తండ్రి. వీడిని ఆశ్రయించు తన బీహార్లో వెళ్ళి తన ఉద్యోగం కొనసాగించబోతుండగా పరిశుద్ధాత్మ శక్తి ధైర్యం బిడ్డకు ప్రసాదించి ముఖ్యంగా వారి తల్లి గారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ప్రసాదించి వారి తల్లి గారికి అనంత రక్షణ ప్రాప్తి ప్రస్తుతం ప్రార్థిస్తున్నాం తండ్రి. భవనాలు నాయన మా చేతులు చాచి నీ పాసలు విత్తిన విత్తనాలను దీవించి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి అప్పుల బాధ నుంచి వడ్డీలు వాయిదాలు కట్టుకునే బాధ నుంచి విడుదల దయచేయండి నాయన. ఆర్థిక సమృద్ధి ఆర్థిక కృపలు వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ కొందరు చాచి నీ పాదసన్నిధికి తీసుకొచ్చిన దశమ భాగం కృతజ్ఞతార్పణ మొక్కుబడి ప్రతి విధమైన ప్రథమ ఫలం అన్నిటినీ ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. ఈ కానుకలు సేవలో నీ రాజ్య వ్యాప్తిలో ఉపయోగపడిన సహాయం చే ప్రార్థిస్తాం. ఇప్పుడు అందరూ వారు వారి గృహాలు గుర్తుపెట్టి క్షేమమైన ప్రయాణ సాధనాలు ప్రసాదించు. ఎండ దెబ్బతలు కూడా కాపాడు. వారు చక్కగా సంతోషంగా వారి గృహాలు చేరుకొని ఈ దినంతా ఈ వారం అంతా నిన్ను స్తుతిస్తూ నీలో సంతోషంగా ఉండడానికి సహాయం చేస్తా. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మళ్ళీ ఒక మొదల మాతండి నీ నామం పరిశుద్ధపరచబడిగాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు భూమి నెరవేరగాక మా అనుగుణ ఆహారం నేను మాకు వచ్చి మా ప్రార్థన చేసి వారు మేము క్షమించే ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలో తేటాకి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నది తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుగా పుట్టిన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ. మరి వన్ ఇయర్ ట్రైనింగ్ ముగించుకొచ్చి మళ్ళా ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నారు తల్లి యమునాకు వారి కుటుంబ సభ్యులకి తోడేటి పద్దెనిమిది చేయనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకు స్తుతి మహిమలు కలుగుగాక. ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్టు యుగముల నౌనువమే. తండ్రి కుమార శుద్ధాత్మకును భవిస్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. దయచేసి ఒక్క నిమిషం కూర్చొని ప్రార్థన.